హాయండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే రమారావి గారు. ఏమండి కరెక్టే చెప్పానా? రావి రమా, రమారావి అంటున్నారు. రమారావి ఎవరు ఏంటి అనేది నేను పెద్దగా పరిచయం చేయక్కర్లేదని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఆవిడ చెప్పే కథలు చిన్నపిల్లల నుంచి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ వరకు కూడా మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు లేకపోతే ఇంకే కథల పుస్తకాలు చదువుకుని రిలాక్స్ అయ్యి ఏదో ఒక నీతి కథలో తెలుసుకునేవాళ్ళం. ఈరోజు మన కళ్ళకు పని చెప్పాల్సిన అవసరం లేదు. రమగారి కథలు అలా ప్లే చేసి మా ఇంట్లోనే ఎస్పెషల్ నేను పిల్లలు ప్రతిరోజు రాత్రి ఆవిడ మీ కథలు అలా ప్లే చేసి అలా నిద్రపోతామండి. విని అమ్మాయి అయిపోయిందా? రైట్, నిద్రపోతాం అలాగే. సో మిమ్మల్ని ఇలా చూడడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వెల్కమ్ టు మై షో దిల్సే విత్ మీ అంజలి రమారావు గారు. థ్యాంక్ యూ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇలా కలవడం. ఎందుకు అనిపించింది అసలు మీకు ఈ కథలు ఇలా చెప్పాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా ఇది నా థాట్ కాదు. అవునా? నిజం చెప్పాలంటే నేను మామూలుగా కథలు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఏదో ఒక సందర్భంలో. మామూలు జనరల్ టాక్లో కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా కథలు చెప్పే అలవాటు ఉంది నాకు. ఓకే. ఒక స్కూల్లో కథలు చెప్తుండేదాన్ని అనుకోకుండా ఇప్పుడు నన్ను గెస్ట్గా నన్ను పిలిచిన జయ వాళ్ళ అమ్మగారితో పరిచయం అయింది నాకు. ఓకే. తనకేదో ప్రోగ్రామ్కి అవసరపడి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు నా ఫోన్ నెంబర్ కోసం. నేను ఇంకొక ఫ్రెండ్తో కలిసి విజయలక్ష్మి అని తనకి నేను గాడ్ సిస్టర్గా ఉంటాను. ఓకే. సో తను నేను వెళ్తున్నాను మీరు నన్ను వాళ్ళు అడిగారన్న మాట తను చెప్పలేదు నాకు. ఓకే. నాకు పని ఉంది సుమన్ టీవీలో మీరు రండి అని నన్ను తీసుకెళ్ళింది తనకు తోడు. ఓకే. నేను అక్కడికి వెళ్ళాక నాతో ఒక కథ చెప్పించారు నాన్న పులి. ఓహో, చాలా సింపుల్ కథ కదా, వాళ్ళు ఇంప్రెస్ అవుతారని నేను అనుకోలేదు. బట్ అతను ఏమన్నారంటే ఈ సేమ్ డిక్షన్ మీరేం మాట్లాడుతున్నారో అదే కావాలి అన్నారు. జస్ట్ ఒక ట్రయల్ లాగా చేసాము, అది ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. ఓకే. అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు జయ అండ్ విజయలక్ష్మి. ఓకే. ఇందులో నా ప్రయత్నం అంటే నేను ప్రత్యేకంగా దీనికోసం ట్రై చేసింది అయితే సీరియస్లీ ఏం లేదు. అంటే మీది ఎలా ఉంటుందంటే అండి, చాలా న్యాచురల్గా మన ఇంట్లో వాళ్ళు మన కోసం కథ చెప్పినట్టుగా ఉంటుంది తప్ప ఒక ఛానల్ కోసం లేదా ఒక టీవీలో వర్క్ చేసే ఆ హంగులు ఆర్భాటాలు హంగామాలు ఏమీ లేకుండా మన ఇంట్లో పర్సన్ నాకే చెప్తున్నారు కదా, మన ఇంట్లో చుట్టాలు లేదా మన రిలేటివ్స్ నా మనిషి నాకు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది మీరు కథ చెప్తే. మేము అందరూ అలాగే ఫీల్ అవుతాం నిజంగా. ఇది ఒక ఒక కొత్త ఎరా అండి మీరు మొదలుపెట్టింది. అంటే నేను అట్లా అనుకోవట్లేదు అంచలి. నిజం చెప్పాలంటే నేను మామూలుగా కూడా ఇలాగే మాట్లాడతాను. నాకు స్క్రీన్ ప్రెజెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, పెద్ద కెమెరా ఫ్రెండ్లీ కూడా కాను. నేను ఎలా ఉన్నానో ఇంకా అలాగే నన్ను వాళ్ళు తీసేసుకున్నారు నేను చెప్పేశాను అంతే. దానికోసం ట్రై చేసి చేసామనుకోండి నేను కొంచెం ఏదైనా యాక్ట్ చేసి ఉండేదాన్నేమో. నా ప్రయత్నం ఏం లేదు కదా, అనుకోకుండా జరిగింది. ఇది జరిగింది ఇలా కంటిన్యూ అయిపోయింది అన్నమాట. నేను ఎప్పుడూ అలాగే ఉంటాను బయట లోపల కూడా ఏం తేడా లేదు. అవును, దాన్ని జనాలు అంత ప్రజలు యాక్సెప్ట్ చేయటమే నా అదృష్టం. నిజంగా. అవును, నిజంగా. అయితే ఈ తరం పిల్లలు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా అప్పుడు చందమామ పుస్తకాలు వచ్చి చదువుకుని ప్రతి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు పుస్తకాలు చదవడం అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది, తెప్పించుకోవడం తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న ఇవేమి చదువుతాంలే మాట్లాడితే ఫోన్లు లేదంటే ల్యాప్టాప్లు కెండిల్లు ఇవే సరిపోతున్నాయి. కానీ పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు కథలు చెప్పడానికి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండే అవకాశం లేదు. అదే. సో ఇక పిల్లలకి ఏదైనా నీతి తెలుస్తుంది ఒక కథల రూపంలో అంటే అది రమారామి గారి దారని ఈరోజు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలామందికి చెప్పాను, మా అన్నయ్య పిల్లలకి, మా మా పెద్దమ్మగారి పిల్లలు వాళ్ళందరికీ రమారావి అని కొట్టండి, అందులో మంచి కథలు దొరుకుతాయి. మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో టైం వేస్ట్ చేసేస్తున్నారు ఫోన్లో లేదా ఇంకేదో చేస్తున్నారని బదులు అట్లీస్ట్ ఇది వింటే కనీసం ఎంతో కొంత మంచి తెలుసుకుంటారు ఆ కథల ద్వారా అని చెప్పి. సో మీరు దొరకడం నేటి జనరేషన్ పిల్లలకు అదృష్టంగా నేను డెఫినెట్గా భావిస్తున్నాను రమగారు. అంటే పిల్లల కంటే తల్లులు ఎక్కువ వింటున్నారని అనిపిస్తుంది నాకు నాతో కలిపి. అవును అవును. అంటే ఇప్పుడు జయ కూడా సీరియస్లీ తనకే ఒక కథ కావాలన్నమాట. అవును. అంటే ఇది నేనేమనుకుంటానంటే పిల్లలు వీటిని డైరెక్ట్గా చూస్తారని నేను భావించట్లేదు మొదటి రోజు నుంచి. తల్లులకి చెప్పటమే, తల్లులే పిల్లలకి. ఇప్పుడు నేను ఒక నారేషన్ ఏదో ఒక పద్ధతిలో చెప్తాను, ఈ నా రకమైన భాష, ఇప్పుడు నా ప్రెజెన్స్, నేను పెద్దదాన్ని. ఇలా కాకుండా ఇప్పుడు యంగ్ మదర్ అనుకోండి, 25-30 ఇయర్స్ ఉంటాయి. పిల్లలకి తల్లులు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ భాష వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్ ఒక లెవెల్ ఉంటుంది కదా. అలాంటి దాంట్లో వీళ్ళు తెలుసుకున్న కథని ఆ లెవెల్లో కనుక పంపిస్తే ఇస్తే పిల్లలకి ఇంకా బాగా వెళ్తుందని భావిస్తాను నేను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి మా అబ్బాయికి, అదే మాట మా అక్కే చెప్తే ఒక రకంగా ఉంటుంది, నేను చెప్తే దాంట్లో 4 తిట్లు యాడ్ చేసినప్పటికీ
నేను చెప్పింది కరెక్ట్గా వెళ్తుంది నా పిల్లడు కాబట్టి అట్లా వెళ్తాయని నేను అనుకున్నాను. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఏంటంటే పిల్లలు కూడా చూస్తున్నారు అని ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది అన్నమాట. అవునండి, కొంతమంది పిల్లలు కూడా ఫోన్లు చేస్తుంటారు. ఓకే, ఆ నెంబర్ దొరికేసరికి అలా మాట్లాడుతూ ఉంటారు. సో కొంతమంది పిల్లలు చూస్తున్నారు అంటే కథ డైరెక్ట్గా కాకుండా కొంత డిస్కషన్ చేస్తున్నాం కదా, ముందు వెనక ఏదో మాట్లాడుతున్నాం. సో ఈ మాట్లాడే మాటలతోటి పిల్లలు ఏమైనా అఫెండ్ అవుతారా, కష్టపెట్టుకుంటారా అలా అనిపిస్తుంది నాకు. పిల్లలు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, వాళ్ళని మనం ఇలా చేయాలి అని చెప్పే మాటకి వాళ్ళు ఫీల్ అవుతారని భావిస్తున్నాను. లేదు లేదు, ఎందుకంటే నేను చెప్తా చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికిరాదని నేను ఎంత చెప్పినా తల్లి వాళ్ళ పిల్లలకి ఎంత చెప్పినా ఎక్కదు. అదే, అన్లెస్ అదే విషయాన్ని చక్కగా మీ మాటల్లో గుచ్చినట్టుగా, మీ మాట ఎక్కడా కూడా డైరెక్ట్గా వెళ్ళి సూత్తో గుచ్చినట్టుగా ఎక్కడా ఉండదు, చాలా సాఫ్ట్గా వెళ్ళి తగులుతూ ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకి. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, అమ్మ నువ్వు చెప్పినట్టే ఉంది కానీ మేడం చెప్తే వినబుద్ధి అవుతుంది, నాకు బ్రహ్మగారు చెప్తే వినబుద్ధి అవుతుంది. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, వాడు ఏ రోజున అదే క్రికెట్ ఏదైనా చూస్తానంటే కనుక సరే అయితే క్రికెట్ చూడొద్దు, రమ్మగారి స్టోరీ నీకు ఓకే కదా, సరే అదే పెట్టి నేను చూస్తాను ఫస్ట్ అని మొదలు పెట్టాడు. అంటే నా కోసం మొదలుపెట్టి ఈ రోజు ఏ రోజున వాడు మీది ఒక కథ వినకపోతే వాడు పడుకోని పరిస్థితి ఆ స్టేజ్కి వచ్చాడు. ఈవేళ నాతో పాటు వస్తానని, కానీ వాడు ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా లేట్ అయిపోతుందిరా బాబు, ఇంకో రోజు మన ఇంటికి వెళ్దాంలే డెఫినెట్గా, రమ్మగారితో నీకు ఒక ఫోటో కావాలి, నేను డైరెక్ట్గా స్టోరీ వినిపిస్తాను నీకు అని చెప్పి ప్రామిస్ చేసి వచ్చేసాను. డెఫినెట్లీ అండి, అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. రమ్మగారు, మీ ఇంటర్వ్యూ అని నేను ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి రమ్మగారిని అడిగి నాకు ఏదైనా కొంచెం ఒక సమాధానం తెప్పిస్తావా, ఒక సొల్యూషన్ తెప్పిస్తావా అని అడిగారు. ఒకటి ఏంటంటే, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే భగవంతుడు ఒక నేచర్ ఇచ్చేశాడు, ఒక ఆడ మగ, ఆడవాళ్ళకి లక్షణాలు మగవాళ్ళకి లక్షణాలు అనేవి శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చేశాడు. వీటికి విరుద్ధంగా ఇప్పుడు విమెన్ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది, అలా అని పోనీ ఇంట్లో బాధ్యతలు జెంట్స్ ఎవరైనా తండ్రులు కానీ హస్బెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎంతమంది చేసుకుంటున్నారు 100 మందిలో అని అంటే ఒక లేడీని కదిలిస్తే ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా అందరూ షేర్ చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పలేము, అలా అనుకోలేము కదా, అనుకోలేము. సో అలానే ఇటు ఇంటి పని అటు పిల్లల పని బాధ్యతలు అలాగే ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు విమెన్. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు పట్టించుకోని కండిషన్లో తెలుసు, వీళ్ళే ఇంటి ఈవిడ వండకపోతే అందరి ఆరోగ్యం ఉండదు అని తెలుసు, ఈవిడ ప్రాపర్గా లేకపోతే ఇల్లు సవ్యంగా నడవదని తెలుసు, అయినా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి విమెన్కి ఎలా ఉండాలి అని మీ మాటల్లో ఒకసారి వినాలని అనిపించింది వాళ్ళందరికీ. ఇది పిల్లలు పుడుతుండగా అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్నేటల్ డేస్లో కూడా ఆడవాళ్ళు నేను చేసేయగలను అని మనకి ఎలా ఉంటుందంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక పిచ్చి పాతకాలంలో లేనిది ఇప్పుడు ప్రబలింది. సరిగా చెప్పాలని పెరిగింది అనకూడదు, ప్రబలిందనే చెప్పాలి. నీ వల్ల కాదు అంటే వీళ్ళకి నచ్చదు, ఇవాళ రేపు ఈ జనరేషన్ ఆడపిల్లలకి నీ వల్ల కాదన్న మాట నచ్చక నా వల్ల అవుతుందని అన్నీ పులుముకుంటారు. సరిగా చెప్పాలంటే అంటే సీరియస్లీ చెప్పదలుచుకుంటే కనుక అవును, ఈ పులుముకున్నది ఏమవుతుందంటే పాత సామెత ఒకటి ఉంది, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదని. ఒకసారి ఎత్తుకో కనుక మనం అలవాటు చేసామా, నాకు చేయి నొప్పెడుతోంది అంటే పిల్లాడికి అక్కర్లా, నీ చేయి నొప్పొద్దు నీ మెడ నొప్పొద్దు వాడికి, వాడికి ఎత్తు కావాలంతే. ఇందులో పిల్లవాడు అంటే వాడు ఒకడే కాదు కదా, వాడి నాన్న తాత కూడా ఉంటారు. అంత ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి వస్తు విషయాన్ని షేర్ చేయకుండా మనం మొయ్యగలము అని కనుక బలవంతంగా నెత్తి మీదకి తీసుకుంటే ఇక ఎప్పటికీ మీరు షేర్ చేయలేకపోతారు. లిమిటేషన్స్ ఉంచుకోవాలి ఎవరైనా సరే. నేను కూడా నాకు ఇదే జబ్బు ఉంది, నాకు కూడా ఉందా జబ్బు. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు నా వల్ల కాదు అంటే ఎందుకు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తప్పితే ఇక నువ్వు చేయలేవా అయ్యో పాపం అని ఎవరు అనరు, ఆ మాట ఎవరికి నచ్చదు. అందుకని ఇది చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే మనకి ఒక లిమిటేషన్ ఉంచుకోవాలి, నేను ఇది చేయగలను నేను ఇది చేయలేను, పోనీ ఈ విషయాన్ని ఇంత మటుకు చేస్తాను తర్వాత నేను చెయ్యను అని చెప్పగలగాలి. ఈ చెప్పటం రాకపోతే అనుభవించాల్సిందే. ఇప్పుడు పిల్లలు చిన్నతనం ఒక 3-4 ఏళ్ళ చంటిబిడ్డు ఉన్నాడు అనుకో, 4 ఏళ్ళ పిల్లాడు అంటే ఇక వాడు ఎంత మారంలో ఎంత విసుగులో వాడికి అన్నం పెట్టడం, వాడిని నిద్రపుచ్చడం, వాడి ప్రతిదీ ఒక కష్టసాధ్యమైన సంగతిగానే ఉంటుంది. వీటిని తల్లులే చేయవలసిన పనులు ఉంచుకుని
మిగిలినవి తండ్రులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు మామూలుగా కబుర్లు చెప్పుకోవడానికి, సినిమాలకు వెళ్ళడానికి వాటన్నిటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడకుండా ఉండరు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత మాట్లాడుకుంటేనే కదా సంసారాన్ని నడిచేది. ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అని అని దానికి మళ్ళీ ఇంకొకటి ఉంది, తల్లులకి ఇంకొక జబ్బు ఉంటుంది మ్యాచ్ సహజంగా. ఆ పిల్లాడు ఏదో నాన్న దగ్గర ఒక నిమిషం వేడవంగానే వీడు ఇంకా ఆగలేరన్నమాట, నువ్వు చేయొద్దులే నేనే చేసుకుంటా, పిల్లాడిని నేర్పిస్తున్నావు అనేస్తారు. అనకూడదు. కొంచెం గట్టిగా మనసు దిటవ చేసుకుని వాళ్ళిద్దరు తంటాలు వాళ్ళు పడతారు అని కనుక వదిలిపెట్టేస్తే అప్పుడు తండ్రి పిల్లవాడిని హ్యాండిల్ చేస్తాడు. ఎప్పుడైతే తల్లి సపోర్ట్ ఉందో ఈ పిల్లలు ఇక వాళ్ళ మాట వినరు. నేను ఈ పని చేయను, ఇక నువ్వు నాన్నతోటే చేయించుకో, ఇవి అతనే హ్యాండిల్ చేయాలి ఈ విషయం, హోంవర్క్ చేయించడం, కొట్టని తిట్టని అక్షింత లేని ఏం చేసినా ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని వీళ్ళు ఊరుకోగలిగితే షేరింగ్ కుదురుతుంది. మనం అలా చెయ్యము, ముందు షేర్ చేస్తాము, అందరూ చేసే పని. నేను కూడా ఉన్నా అందులో. ఈ మనం పోట్లాడుకో ఏదో చిన్న మాట్లాడేసుకుంటాం, ఈ హోంవర్క్ చేయించని చెప్తాం, వాడు హోంవర్క్ చేస్తుండగా వాడు ఏదో విండు, ఏరా నీకు ఇది కూడా రాదా అనో ఏదో అంటాడు నాన్న. అమ్మ చూడు నా అమ్మ నాన్న అనంగానే మనం తయారైపోకూడదు. తయారైపోతాం మనం. ఆ తయారవ్వకుండా ఉండటం, మధ్యలో దూరకుండా ఉండటం, ఇది అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో కనుక ఇన్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా పిల్లల తాలూకు కొన్ని వ్యవహారాలని అప్పచెప్పటం తెలుసుకోవాలి. సాయంత్రం 7 నుంచి 9 దాకా తాతగారి దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవాలంటే తాత సరిగా చెప్పని సరిగా చెప్పకపోని మాట్లాడకూడదు. ఇప్పుడు బ్యారికేడ్స్ ఎవరికి కావాలి? మా ఆడవాళ్ళకే కావాలి. మనమే హద్దుల్లో ఉండాలి. ఈ హద్దు కనుక తెలుసుకుని ఉంటే అప్పుడు కుదురుతుంది. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలను, ఈ పని ఆ పని సమస్తమైన పనులు నేనే చేసేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిసారి మన శరీరం సహకరించదు. నిజమండి. కొన్నాళ్ళు అయ్యేసరికల్లా ఏమవుతుందంటే మానసికంగా వీక్ అయిపోతాం, సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది, నేను ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది. మీరు ఈ ఉద్యోగస్తుల్ని ఎవరిని కదపండి, మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాం పోస్టల్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి ఏదో పని, నేను ఎంత కష్టపడుతున్నాను అంటారు. ఎవరికోసం కష్టపడుతున్నావు? నీ గుర్రాన్ని కూర్చుతోకుంటే అది ఊపుకొని దాని మీద ఉన్న ఈగలు తోలుకుంటుంది. నువ్వు కష్టపడేది నీ కోసమే కానీ దేశం కోసం కాదు. నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, మహా అయితే నీ కజిన్స్, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అంతేనా దేశానికి ఏమైనా ఉపయోగమా? ఏం లేదు కదా, నేను చాలా కష్టపడుతున్నాను అనే సెంటెన్స్ని మర్చిపోవాలి. నేను నా కోసమే పనిచేస్తున్నాను, ఇది పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఇది కష్టమా, దీన్ని నేను షేర్ చేస్తాను, చేయాల్సిందే. మా పిల్లలు నా మాట వినకపోతే నేను మా అక్కయ్యలు కప్పచెప్పేస్తాను. ఇవి పలానా విషయంలో పడి విండు, మా అక్కయ్య పిల్లలు కప్పచెప్పేస్తాను, ఎవరు విండు, కొంచెం కనుక్కోండి రా, నాకు తెలియట్లేదు, నేను అసలు అడగను కూడా అడగను ఆ విషయం. వాళ్ళే మాట్లాడుకుని ఓకే పిన్ని ఏం పర్వాలేదని చెప్తారు. ఇలాంటి డిపెండెన్సీని తీసుకోవాలి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. మనకి మొదటి రోజున కుదరదు. దీనికోసం మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు నేర్పడం నేర్చుకోవాలి. మనం తగ్గాలి అప్పుడు. అవును, మనం తగ్గితేనే కదా సంబంధ బాంధవ్యాలు ఎలా పెరుగుతాయి మనకి. అవునండి. ఎవరితోటైనా మంచి రేపు రావాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉపయోగపడాలి, వాళ్ళు పెరిగినప్పుడు మనం తగ్గాలి. అలాంటప్పుడు వాళ్ళకి మనకి మంచి రేపు ఉంటుంది, మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి, అప్పుడు వాళ్ళ సహాయం మనం తీసుకోగలుగుతాం. ఇది దీన్ని చిన్నతనంగా భావించకూడదు. అప్పుడు మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు. నాకేం ఆరోగ్యం ఏం లేదు, నేను అంత హెల్దీ పర్సన్ కాను, ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. అవునండి. నెల పొడుగునా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు. నాకు జనం ఉన్నారు, నేను వాళ్ళందరితోటి మెయింటైన్ చేయగలుగుతాను, అందుకని నేను ఈజీగా కథ నవ్వుతూ చెప్పేయగలుగుతున్నాను. నేను చెప్పాలంటే నాకు లోపల ఒక బ్లెస్ ఉండాలి, సంతోషం ఉండాలి కదా. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎంత సంతోషం వస్తుందో, డిపెండెంట్గా ఉండటం వల్ల కూడా అదే సంతోషం వస్తుంది. మీరు అది తెలుసుకోవాలి అంతే. దాంతో మీరు హాయిగా ఉండగలుగుతారు. అది ఎక్కడ ఎవరితోటి అనేది ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే అంతే. ఇంకోటి అండి రమ్మగారు, ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇదే కొంచెం విలేజెస్కి వెళ్తే అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళ మనకి ఇక్కడ దొరికే మెటీరియల్ కానీ మన ఇక్కడ మన అన్ని రకాలుగా, అది ఫుడ్ అయినా డ్రెస్ అయినా మన లైఫ్ విధానమైనా, ఇక్కడ ఒక రకం ఉంటుంది, ముంబైలో ఒకటి ఉంటుంది, ఢిల్లీలో ఒకటి ఉంటుంది, ఇంకో విలేజెస్లో ఒకలా ఉంటుంది. మన ఈ మధ్య జరిగిన మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా అందుకే. మా కజిన్స్ వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, వస్తే విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలతోటి వీడు మాట్లాడలేదు. ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు, బెంగళూరు, ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్న పిల్లలు, మా కజిన్స్ ఊరి నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదు. ఏంటి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళని వెళ్ళండి మాట్లాడండి వాళ్ళతోటి అని అంటే, వాళ్ళ డ్రెస్ చూసావా, వాళ్ళ భాష చూసావా, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, మేము అలా కలుస్తాం వాళ్ళతోటి, నోరు తెరిస్తే ఏమిటే అలా ఉన్నారే అని అంటే, మేము వాళ్ళతో ఎలా మాట్లాడతాము, మాకు ఇష్టం లేదు మాట్లాడడం అన్నారు.
నేను చెప్పగలిగినంత డ్రెస్ చూసో. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్కూల్లో మిమ్మల్ని వేశాం కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే మేము కూడా ఊళ్ళోనే ఉంటే మీరు కూడా అలాగే ఉండేవాళ్ళు. అంతే కదా, మనుషులు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నువ్వు అనుకునే ఫ్రెండ్స్ నీ జీవితాంతం ఉంటారా? రక్త సంబంధికులే ఉంటారని చెప్పినా కూడా వాళ్ళు ఉన్న ఆ రెండు రోజులు కూడా వెళ్ళి వెళ్ళి వాళ్ళతో కలవలేదు. సో ఇలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తున్నారు, చెప్పినా వినని పిల్లలు కూడా ఉన్నారు, చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలకి మీ మాటలో ఒకసారి ఏమని చెప్తారేమో. ముందు మనం పిల్లల్ని వాళ్ళతోటి కలపడానికి ప్రయత్నం చేయాలి. ఇలా సంవత్సరానికో మూడేళ్ళకో ఓసారి కాకుండా మనం కూడా ఊరెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఊరెళ్తాం, మనతో పాటు మన ఇద్దరు పిల్లలు వస్తారు, మిగిలిన ప్రపంచం అంతా పల్లెటూరు ప్రపంచమే ఉంటుంది కదా. వీళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి రెండు రోజులు పడుతుంది, తర్వాత అలవాటు పడతారు. అలా కాకుండా ఊరు నుంచి వచ్చిన ఒక మనిషి ఈ గుంపులో చిలకల గుంపు కాకుల గుంపు లాగా, ఎవరు చిలక ఎవరు కాకి చెప్పలేము కానీ వీళ్ళు అడ్జస్ట్ అవ్వడం కష్టం. మనం అప్పుడప్పుడు కనుక తీసుకెళ్తే, అందుకని మేము ఫ్రీక్వెంట్ డిస్కషన్స్లో నేను చెప్తున్న మాట ఇదేనమాట, ఫంక్షన్లకి పార్టీలకి అన్ని చోట్లకి మనం ఏదో ఊరెళ్తాం, అక్కడికి పిల్లల్ని ఎందుకు అని అనుకోకుండా సాధ్యమైనది అంటే హాలిడేస్ ఉండాలనుకోండి, సెలవులు కుదిరినప్పుడు పిల్లల్ని కనుక తీసుకెళ్తూ ఉంటే ఈ కొత్త ఎన్వైర్న్మెంట్ కూడా వాళ్ళు అలవాటు పడే అవకాశం ఉంది. అదేం విపరీతం కాదని, మన కజిన్స్ ఇద్దరే ఇలాగ అతి భాషలో లేరు, అక్కడ ఉన్నదంతా అతి భాష అనే సంగతి వీళ్ళకి అర్థం కావాలి కదా. తర్వాత రెండోది నేను అనుకుంటాను, ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడకూడదండి. చాలా మంది ఇంట్లో ఏమిటో ఒక నాలుగైదేళ్ల పిల్లాడితోటి మన ఎదుర్కొంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, వాడికి తెలుగు ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారు? ఇంగ్లీష్ మాట్లాడకూడదని అనిపిస్తుంది. స్కూల్లో ఎలా ఉన్నా సరే మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాడిని ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయటం, కొన్ని స్కూళ్ళల్లో ఏమిటో మీరు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్తుంటారు. మా వాడి స్కూల్లో చెప్పాను నేను, అలా అయితే కనుక నేను స్కూలే మనిపించేస్తాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఏదో రెండు ముక్కలు తెలుసు అంతే, నాకేం రాదు, ఒకవేళ వచ్చినా నేను మాట్లాడను. మా దగ్గర ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. ఇంకా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు? వచ్చే తర్వాత తరాలకి తెలుగే ఉండదు. ఇప్పుడు మనం మూలాలు తెలుసుకోండి అని ఒక స్లోగన్ పట్టుకున్నాం నిన్న మన నుంచి ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. నీకు మూలం ఏది? పల్లెటూరు కాదు, ముందు నీ భాష. ముందు నీ భాష, దానికి ఒత్తులు శశసహాలకి తేడా, అవే మనం తెలియజేయటం లేదు. ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడకుండా పిల్లలతో తెలుగులో మాట్లాడి, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడు, ఈ నాలుగు ముక్కలు నేర్చుకో మేముండగా అయినా అని పిల్లల్ని బెదిరించి, తర్వాత వీళ్ళని ప్రతి ఫంక్షన్కి పార్టీకి తీసుకుని వెళ్ళి కనుక అలవాటు చేస్తే అప్పుడు కొంచెం కాస్త బెటర్గా అవుతారని అనిపిస్తుంది. మా వాళ్ళేమి పల్లెటూరుకి దానికి తేడా ఫీల్ అవ్వరు. సంవత్సరానికి రెండు రోజుల నుంచి 15 రోజుల దాకా ఎప్పటికప్పుడు ఊళ్ళో పడి దొరలేస్తారు. అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఎప్పుడు కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, ఫోన్లకి సిగ్నల్స్ రావు, ఏదో తాడి చెట్ల దగ్గర తుమ్మ చెట్ల దగ్గర తిరిగి గొడ్ల వెనకాల తిరిగి ఎలాగోలాగా ఉంటారు అంతే. చిట్టుకూడూరు వెళ్తే అసలు ఏమీ ఉండదు మా ఊళ్ళో. అగ్గిపేట కూడా ఇది వరకు దొరికేది కాదు, ఇప్పుడేదో అగ్గిపేటలు అవి దొరుకుతున్నాయి, కానీ మేము బాగానే ఉన్నాం. మరి వాళ్ళు పిల్లలు గొడవ పెట్టేవారు కదండి, మేము రావు అక్కడికి ఉండవని. అవి ఏమిటి, అక్కడి నుంచి రావడానికి దుఃఖించేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళకపోయినా నా పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ దారిని, వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో వెళ్ళి చిట్టుకూడూరులో పడిపోదామా అని ఉంటుంది వాళ్ళకి. నేను మా పిల్లలు కాదు, మా అక్క ఇలా మన వాళ్ళు కూడా చిట్టుకూడూరు వెళ్ళిపోవాలి. చెరువు, దాని గాలి, అక్కడ ఉండే ఆ గాల్లో కనపడే అంటే వాళ్ళ పిల్లల మనసులకు అర్థమవుతుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ ఏ హద్దులు ఉండవు, ఎక్కద్దు దూకద్దు తిరగద్దు ఎండలో తిరగద్దు ఇలాంటివి ఏమి ఉండవు. ఓ చోట కూర్చో మాట ఏముండదు, అరే తాడి చెట్టు ఎక్కుతున్నాడు హెల్ప్ చేయండి రాని ఎవరో ఒకడు ఇంకో కుర్రాడు వచ్చి ఈ చిన్నపిల్లాడు తాడి చెట్టు ఎక్కుతుంటే వాడిని ఎక్కిస్తారనమాట పైకి. మా అబ్బాయిలు కొబ్బరి చెట్లు అవి ఎక్కడవచ్చు, మేము సిటీలోనే వాళ్ళు పుట్టి పెరిగిన, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. అయినా సరే వెళ్ళటం వల్లే వదిలేయండి కాస్త. ఇప్పుడు మనకు చుట్టాలు లేరనుకుందాం, పల్లెటూరు తీసుకెళ్ళండి, ఎక్కడైనా స్టే చేసేందుకు అవకాశం తీసుకుని మీరు అలా కనుక వెళ్తే మూలాలు తెలుసుకోవటం కాదు, వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఇవాళ దీంతో పుట్టలేదు, ఇంతకుముందు ఇంకోటి కూడా మన జీవితాల్లో ఉండేది అనే సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే ప్రత్యేకమైన విషయం కాదు, మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాను, కానీ సహజంగా జరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా ఏం చేయట్లేదు, మూలాలు తెలుసుకోవడం కోసం వెళ్ళటల్లా మేము, మా ఊరు మేము వెళ్తున్నాం అంతే. అలాగే ఇంకొకటి రమ్మగారు, సిటీలో ఇప్పుడు మీరు, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీ దాంట్లోనే మొదలైపోయింది యాక్చువల్లీ. ఫ్రీడమ్ అనేది టీనేజ్ పిల్లలకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అదొక పెద్ద టీనేజ్ పిల్లల్ని మేనేజ్ చేయడం పెంచడం అనేది తల్లిదండ్రులకి ఎస్పెషల్లీ అసలు తలకు మించిన భారం అయిపోయింది ఈరోజు, ఎస్పెషల్లీ సిటీస్లో. విలేజెస్లో అంత లేదు, కానీ అక్కడ అక్కడ క్వశ్చన్ చేయాలంటేనే అమ్మో అమ్మ నాన్న వాళ్ళని ఒక మాట అండవేంటి అనే ఒక చిన్న ఇది ఉంటుంది, భయం భక్తి కనపడుతుంది. ఇక్కడ మన సిటీలో అది కనిపించట్లేదు.
వాళ్ళదేంటంటే ఫ్రీడమ్ అనేదానికి వెచ్చలు విడతనానికి డిఫరెన్స్ తెలియట్లేదండి. మా అమ్మ పార్టీలకి బర్త్డే పార్టీలకి పంపదు. మా అమ్మ లేదా బయట ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ వీకెండ్ పార్టీ చిల్ అవుదామంటే మా అమ్మ పంపదు. లేదా మా అమ్మ హెయిర్ కలర్ వేసుకుంటానంటే వద్దంటుంది. మా అమ్మ నాకు మినిమం ఫ్రీడమ్ ఇవ్వదు. ఒక ఫోన్ వచ్చి నేను లోపలికి డోర్ వేసుకుని మాట్లాడతానంటే మా అమ్మ ఒప్పుకోదు. ఫోన్ వస్తే లోపలికి వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, బయట ఎందుకు మాట్లాడకూడదు, మేము అందరూ ఉన్నాం కదా ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు అంటుంది. మా అమ్మ నాకు ఇవ్వాల్సిన మినిమం ఫ్రీడమ్ కానీ లేదు, ప్రైవసీ కానీ ఇవ్వట్లేదు. అసలు ప్రైవసీకి ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి మీ మాటల్లో ఒకసారి. అంటే దీనికి ఇప్పుడు మనం మూలఛేదం చేసుకోవాల్సిందే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే. ఇప్పుడు పార్టీలకు వెళ్ళి చిల్ చేయటము, హెయిర్ కలర్ వేసుకోవటము పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి, తమ తోటి వాళ్ళు చేయటం వల్ల ఒకటి, లేదా సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు వీళ్ళు ఏదో నెట్లో యూట్యూబ్లో చూడడానికి చూస్తారు, రకరకాల హిందీ షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ చూస్తుంటారు, అందులో చూసిన దాన్ని కాపీ చేయాలనుకుంటారు అంజలి ప్రధానంగా. ఇప్పుడు మనం యూట్యూబ్లోనే ఇవన్నీ రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటు మనం ఏదో సంస్కారాలు వీటిని గురించి తెలియజేయాలని మనం అనుకుంటున్నట్టే ఫ్రీడమ్ అని తెలియజేసేస్తున్నారు నానా రకాలుగా. ఇంగ్లీష్ వీడియోస్ కానీ హిందీ వీడియోస్ కానీ మీరు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి చాలా ఫ్రెండ్లీగా ఉండటం, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం కోకొల్లలుగా కనపడతాయి. ఆడపిల్లలు ఇష్టారాజ్యంగా హెయిర్ కట్లు చిన్నవి పొన్నవి బట్టలు వేసుకోవటమే మనం చూస్తాం. ఇప్పుడు మా చూసిన పిల్ల న్యాచురల్లీ అది కాపీ చేయాలని అనుకుంటుంది, అది జరిగేదే కదా. అక్కడి నుంచి ఓ 10 మంది పిల్లలు చూసారనుకోండి, ఓ 2 పిల్లల తల్లులు కొంచెం ఫ్రీగా ఆలోచించేవాళ్ళు, పిల్లలు ఇష్టారాజ్యంగా పోనీ ఇవాళ రేపు ఫ్యాషన్ అని భావించేవాళ్ళు ఓ 2 చేయనిస్తారు. మిగిలిన 8 మందికి వాళ్ళ మీద ఫ్యాన్సీగా ఉంటుంది. వాళ్ళ ఒక 5-6 కష్టపడి ఎలాగో ఇరికి అందులో జ్వరపడతారనుకోండి, ఓ 2 విండిపోతాయి డక్లింగ్స్ వెనకాల. వీటికి ఏమనిపిస్తుంది, ఈ బాతులన్నీ ముందుకు పోతున్నాయి నన్ను పోనివ్వటం లేదని పేరెంట్స్ మీద ఒక కచ్చా అయిష్టము ఏర్పడతాయి. ఇప్పుడు ముందు పోతున్న ఈ 8 బాతుల్ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతాం, మనం ఎక్కడ కట్ చేయాలి, దాన్ని ఎక్కడ కట్ చేయాలి, ముందు మనం మూలఛేదం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇక వేరే మార్గం ఏదీ లేదు. పల్లెటూళ్ళల్లో కూడా ఇందుకు భిన్నంగా లేరు. మీరంటే ఊళ్ళల్లో బాగుందనుకుంటున్నారేమో, నేను ఫ్రీక్వెంట్ పల్లెటూళ్ళు వెళ్తూనే ఉన్నాను కదా, నాకు బాగానే తెలుసు. అక్కడ కూడా ఎప్పుడూ ఫోన్లలో ఉండే పిల్లలు, ఎంతసేపు చాటింగ్ చేసే పిల్లలు. మొన్న నేను ఏదో సినిమాకి వెళ్ళాను, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. సినిమాలో కూడా అమ్మాయి ఫోన్ చేసి నొక్కుతుంది. స్టేటస్ నువ్వు సినిమా థియేటర్లో ఉన్న సంగతి ఎవరికైనా ఎందుకు తెలియచేయాలి? అసలు ఎందుకు? అసలు ఏమిటి, అదే పిచ్చి అయిపోయింది కదండి నిజంగా. ఆ సినిమా ఎన్నిసార్లు అమ్మాయి ఫోన్ మోగుతుందో, ఓ పిల్ల నా పక్కన కూర్చున్న పిల్ల నొక్కుతూనే ఉంది, ఇక ఆ చీకట్లో దాని ప్రతిభా విశేషాలు ఏమిటో, అర్జునుడు ఎందుకు వెనికిరాడండి వాళ్ళ ముందు, ఎలా టకటకటకటక అసలు ఎంత వేళ్ళకి ఎంత స్పీడో, నా కళ్ళు దాని వేళ్ళని పట్టుకోలేకపోయినాయి. నేను ఓల్డ్ అయ్యాను, అది మరీ యంగ్గా ఉంది. అమిత స్పీడ్, చకచకచక మెసేజ్ చేయడం, వెంటనే సమాధానం రావటం. సినిమాలో ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంది, పక్కన అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగితే స్టేటస్ పెడుతున్నా, థియేటర్లో ఉన్నానని స్టేటస్ పెట్టాలా, నువ్వు సినిమా చూస్తావు బజార్ వెళ్తావు. దానికి తోడు మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఒకటి ఉంది, అంటే ఇది ఇట్స్ రా కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను ప్రశ్నిస్తుంది, నువ్వు ఫలానా పాన్ షాప్ దగ్గర నుంచి నువ్వు అది నీకు నచ్చిందా అని. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి దొరికిపోతున్నావు. అంటే ఒక కన్ను ఎప్పుడు మనని చూస్తూ ఉంటుంది, మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం. ఇంత ప్రపంచంలో ఉన్న ఇన్ని రకాలు చూస్తున్నప్పుడు పిల్లలు దాన్ని కాపీ చేయాలనుకోవటం చాలా సహజం, ఎందుకంటే పిల్లలు కాపీ చేయటమే వాళ్ళ నేచర్. మనిషే కాపీ జీవి, సరిగా చెప్పాలంటే మనమే నేర్చుకుంటాం కదా, పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళు చూసేది ఏం చూస్తారో దాన్ని బట్టే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఫ్రీడమ్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది దట్ పేరెంట్స్ తాలూకు ఉద్దేశాలు. కానీ మీరు మంచి స్కూల్లో చేరుస్తాము, ఇప్పుడు పెద్ద సర్కిల్ వెళ్ళే స్కూల్ అనుకుందాం, మన శక్తికి మించి కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఒక వేషం వేస్తున్నప్పుడు మన బాతు పిల్లని ఆ వేషం వేయనివ్వకూడదంటే ఎలా కుదురుతుంది? నీకు స్కూల్ కావాలి, వేషం వద్దు అంటే సాగదు. మన లెవెల్ ఆఫ్ దీంట్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బే ఇలా మరీ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నారు, హై క్లాస్ దాంట్లో చేరిస్తే పిల్లలకి ఎక్స్పోజర్, అదొక పెద్ద పదం. అవును, ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ అనేది మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఒకదానికి ఒప్పుకుని రెండో దానికి అబ్బే నోనో అనడానికి అసలు కుదరదు. అదే కదా, అది కుదరదు. ఇక నువ్వు చేయకూడదు. మీరు ఎక్కడ మార్చాలి దీన్ని? నేను అందుకే మూలఛేదం చేయటం ఇది అని చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మారాలి? ముందు మారాల్సింది ఎవరు కదా. మరి అలా కాదు, మరి ఇప్పుడు బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక మంచి స్కూల్లో వేద్దాం, మనకి ఇన్కమ్ లేకపోయినా సరే ఏదో కష్టపడి చేద్దామని జాయిన్ చేస్తుంటే చదువు కాకుండా మిగిలిన విషయాలు నేర్చుకుంటున్నారు తప్ప
చదువు నేర్చుకుని రావట్లేదు. చదువు నేర్చుకుంటారు ఇప్పుడు. ఇది ఎలా ఉందంటే వర్షం పడాలి, నేను అనుకున్న చోటే, నేను ఎక్కడ తవ్వాను అక్కడే పడాలంటే ఎలా కుదురుతుందండి? మన దగ్గర తప్పు లేదు, మనం చేస్తున్నదే పొరపాటు కాదా? అవునా కాదా? అంతేనంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సూటిగా అడిగారు, సూటి సూటైన సమాధానం కావాలంటే మీకు ఇది సూటైన సమాధానం. మీకు వర్షం, మీరు వానది ప్రార్థించి ఒక చిన్న మబ్బుని ఒక తునకని నేను ఇక్కడ తవ్వాను, నేను ఇక్కడ పదును చేసి పెట్టుకున్నాను, ఇక్కడే వాన కురువునైనా అని మనం అడగగలమా? పోని అలా అడిగినా కూడా అక్కడెక్కడో పైన పడే మేఘానికి ఎంత ఎలా కంట్రోల్ ఉంటుంది? చుట్టుపక్కల అన్ని చోట్ల పడుతుంది, అది అన్ని చోట్లకి పడవలసిందే. మీరు కంట్రోల్ చేయాల్సింది ఎక్కడంటే ముందు మనకి అత్యాశలు ఉన్నాయి చూడండి, వాటి దగ్గర కంట్రోల్ చేయాలి. ఏమన్నా హై ఎక్స్పెక్టేషన్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ని కొద్దిగా మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవద్దు. కొంచెం మినిమైజ్ చేస్తే అప్పుడు ఇవి కూడా మినిమైజ్ అవుతాయి. ఇవి మినిమైజ్ అవుతాయి. ఇప్పుడు మన పిల్ల కాపీ చేయడానికి స్కూల్లో ఒక్క పిల్ల, మన ఒక పిల్ల ఉంది, ఇది కాపీ చేయడానికి స్కూల్లో ఒక పిల్ల ఉంది అనుకోండి, ఒక పిల్లని పెద్దగా కాపీ చేయరు, ఊరికే సరదాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, అలా చేయాలండి. మనం వద్దంటే మానుకుంటారు. ఆ పది మంది పిల్లల్లో ఏడుగురు అలాంటి వాళ్ళే అయితే ఈ మూడు బాతు పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతాం. మరి పది ఉన్న చోట జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే స్కూల్స్, మనం పిల్లల్ని పంపించే సోషల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మన వాళ్ళు ఏం చూస్తున్నారు, దానిని బట్టే పిల్లల ఆలోచన విధానం ఉంటుంది. అంతే. ఈ స్వేచ్ఛ విషయంలో ఏం చెప్తారు మీరు? ఏది స్వేచ్ఛ, ఏది విచ్చలవిడతనం అని అంటే అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మరి పిల్లలు ప్రైవసీ కావాలంటున్నారు కదా, మాకంటూ ప్రైవసీ కావాలి. ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేసాయంటే మేము టీనేజర్స్మి, లేదు 18 ఏళ్ళు వచ్చేసాయంటే మేము మేజర్ అయిపోయాం, మాకు ప్రైవసీ కావాలి అంటున్నారు. అప్పుడు పిల్లలతోటి మాట్లాడుకుంటూ ఉండాలి. పిల్లలకి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటాయి? కనీసం బాగా సంపాదన పరులు అయ్యేదాకా కొన్ని అవసరాలు, సంపాదన పరులు అయ్యాక కూడా మోరల్గా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మనం లవ్ మ్యారేజెస్ తీసుకుందాం ఈ విషయంలో. ఎస్, నేను నా ఇష్టము, నాకు నచ్చింది, నా జీవితము, ఇది నా జీవితము, నా జీవితం అనే డైలాగ్ మనం బాగా తరచుగా వింటాం. ఈ నీ జీవితం ఎవరో పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్న గుర్తొస్తారు. ఈ అమ్మా నాన్న గుర్తురానితనం ఉంటే అప్పుడు అది నీ జీవితం అవుతుంది. ఇక ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్నలు ఎంటర్ అవుతారు, లేదా వీళ్ళే వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా. వీళ్ళు పరిగెత్తుకొస్తారు, మా అమ్మా నాన్న కూడా అయ్యో పిల్ల సమస్యల్లో ఉందని దగ్గరికి తీసేస్తారు. ఇప్పుడు ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని నేను అనుకుంటానండి. వాడు ఏదో పడ్డాడు మా పిల్లాడు కింద, పడంగానే వాడిని ఎత్తుకొచ్చేసి, వాడిని కదలనీయకుండా నోట్లో అన్నం పెట్టేసి, కాళ్ళు కట్టుకట్టేసి, వాడు బాత్రూమ్కి వెళ్తానంటే ఎత్తుకు తీసుకెళ్ళకుండా, కుంటితే కుంటాడని వదిలిపెట్టేసి, ప్లేట్లో అన్నం కలిపి చేతిలో పెట్టి నీ దారి నువ్వు తిను అని కనుక వదిలిపెడుతుంటే, పడిన తర్వాత వాడు ఇప్పుడు తను ఆడుకుని పడ్డాడు, వాడు ఇండిపెండెంట్గా అవ్వటానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే నేను మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వస్తే వీళ్ళు చచ్చినట్టు చేస్తారనే నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. స్వేచ్ఛ కావాలంటే నువ్వు తీసుకో, ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నన్ను పిలవకూడదు, నువ్వు నన్ను పిలవకూడదు, నీ అంతటి నువ్వు చేసుకోగలవా? ఓకే, నేను సంవత్సరం నెలకి ఇంత సంపాదించి చూపించు నువ్వు నాకు, ఏది ఈ పని చేసి డబ్బులు తీసుకో నువ్వు. మొన్న ఒక వీడియో చేసాం ఈ మధ్య, పిల్లలకి పని చేసి పని చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అంటే చాలా నెగిటివ్గా, అంటే జనరల్గా నేను అన్ని నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడూ చూడలేదు. ఈసారి అప్పుడు పాడైపోరాండి, డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోరాండి అని చాలామంది అడిగారు. డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోతారా? మీరు చూపించే అతి ప్రేమ వల్ల కదా పిల్లలు పాడైపోయేది. డబ్బుతోటి పిల్లలు పాడవరు, వాడి కష్టానికి సరిపడా డబ్బులు తీసుకుంటే కనుక కష్టానికి డబ్బుకి విలువ తెలుస్తుంది పిల్లలకి, ఇండిపెండెంట్గా అవుతారు. మనమేం చేస్తున్నాము, వాళ్ళకేమో ఈ రకరకాలు చూపించేసరికల్లా వాడు స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు, కానీ అవసరం వచ్చినప్పుడల్లా అమ్మా నాన్న మీద డిపెండ్ అవ్వచ్చు అనే ప్రాక్టీస్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. మిగిలిన దేశాలకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి మోరల్గా, మన దగ్గర మోరల్ సపోర్ట్కి పేరెంట్స్ మీద డిపెండెన్సీ అనేది అసలు బై జీన్స్ తరాల వెంబడి మనకు అది ప్రాక్టీస్ అయింది. ఏదైనా కష్టం రాగానే నాన్న అనో అమ్మా అనో ఏడుస్తాం మనం. మిగిలిన దేశాల్లో కొంచెం తక్కువ ఉంది అది, వాళ్ళు ఫ్రెండ్స్ మీద లేకపోతే వాళ్ళ మీద వాళ్ళేనో డిపెండ్ అవుతారు. గివ్ మీ సమ్ రూమ్ అంటుంటారు, చాలా సినిమాల్లో కనపడుతుంది, వాడికి స్పేస్ కావాలన్నమాట, వాడిని వదిలిపెట్టేయాలి వాడి కష్టానికి. మన దగ్గర కష్టానికి ఏముండదు, ఏదైనా కష్టం రాగానే వీళ్ళకి మనుషులే కావాల్సి వస్తారు. మనం ఆ ప్రాక్టీస్ ఇస్తున్నాం. ఈ ప్రాక్టీస్ ఇవ్వకుండా ఉండాలని నేను భావిస్తానండి. చాలా చిన్నప్పటి నుంచే 7-8 ఏళ్ల పిల్లడు, వాడు ఇవాళ హోంవర్క్ రాయలేదు, మాట వినలేదు, టీచర్కి ఎక్స్ప్లెనేషన్ ఉత్తరం రాయమంటే నేను రాయను, నువ్వు రాసుకో లేదా నువ్వు చెప్పుకో, పిల్లాడిని టీచర్ కొడుతుంది, ఓర్చుకోండి. వాడు రెండోసారి అది చెయ్యడు. మనం ఓర్చుకోవటం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మన పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు, ఆటే స్వేచ్ఛ కోరుకోరు.
ఏదైనా సమస్య వస్తే వాడే హ్యాండిల్ చేయాల్సి వస్తే అప్పుడు సమస్యలు రానివ్వని పందాలోకి వెళ్ళడానికి చూస్తాడు. ఇప్పుడు మనం మామూలుగా కొంచెం పెద్ద అయ్యాక తీసుకుందాం, టీనేజర్స్గా మనం కూడా ఉన్నాం కదా, అప్పుడు మనకేం ఒళ్ళు తెలియలేదు ఎవరైనాను, అంటే ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ ఇది వరకు లేదనుకోండి, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు మన పిల్లలు వచ్చాక మనం కూడా ఇలాగే చేసాము అని జ్ఞాపకం వస్తుంది. మన అమ్మలు ఒకరు సపోర్ట్ చేస్తుంటారు, మా పిల్లలు ఇలా చేయలేదమ్మా అంటుంటారు. ఏ కాలానికి ఆ కాలమే, ఎప్పటికప్పుడే ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఇప్పుడు ఈ టీనేజ్లో ఓవర్ యాక్షన్ చేసే పిల్లల్ని ఒకటి రెండు రోజులు వాడికి కావాల్సిన రెగ్యులర్గా మనం అందించే విషయాలు కొన్ని ఉంటాయి కదా, అవి అందించకుండా వదిలిపెట్టేయండి. ఓకే, ఇది ఒక సొల్యూషన్ కింద వాడుకోండి. అయితే పిడికి బియ్యానికి ఒకే మంత్రంలాగా అన్నిటికీ ఇదే చేయకూడదు. ఓకే, అన్నిటికీ కాదు. టీనేజ్ పిల్లాడంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు అనుకోండి, వాడికి మార్నింగ్ ఎవరో ఒకళ్ళు నిద్ర లేపాలి, కాఫీయో టీయో పాలో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, వాడంతటి వాడు ఏం చెయ్యడు, వాడి బట్టలు ఇస్త్రీలో ఉండాలి, లేకపోతే వాడి షూస్కి సాక్స్కి అంటే లంగర్ అందదు కదా, అవి ఎక్కడో ఇవి ఎక్కడో ఉంటాయి, ఆ రెండింటిని సింక్రనైజ్డ్గా తల్లులు పెడుతుంటారు సాధారణంగా. ఈ సింక్రనైజేషన్లో అవి చెయ్యొద్దు, చేయకుండా వాడే వెతుక్కుని వాడే తీసుకుని వాడే టవలారేసుకుని వాడే టవల్ తీసుకుని ఇలాంటి పనులు కొద్ది రోజులు కనుక చేసి చేయనిస్తే కొంత బుద్ధి వస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్గా తెలుసు. యూనివర్సిటీకి వెళ్ళకముందు, ఖరగ్పూర్ వెళ్ళకముందు మా అబ్బాయికి, వెళ్ళి 2 ఏళ్ళ తర్వాత మా అబ్బాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే హస్తిమశకాంతరాన్ని నేను గమనించాను. నేను ఎక్కడైనా కూర్చుంటే ఏదో మంచినీళ్ళమ్మా నువ్వు లేవకు నేనే తీసుకుంటాను, అంతకుముందు అమ్మ మంచినీళ్ళు అమ్మ 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 ఈ అమ్మ పాటకి అంతులేని పాటగా ఉండేది, దానికి అంత వచ్చింది. నువ్వు లేవకలేదు, తలుపు కొట్టినా వాడు అన్నం తింటూ లేచి తలుపు తీయడానికి రెడీ అయిపోతున్నాడు. సో డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. వాడే చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుందండి. మన దగ్గర ఉన్న పిల్లల్ని మీరు ఇలా చేసి చూడండి. ఈ పని మనం 9 ఏళ్ల పిల్లలకి దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. 9 లోపల డిపెండెన్సీ ఉంటుంది చిన్న పిల్లలు, 9 నుంచి వీళ్ళకి ప్రీ టీన్స్ మొదలైపోతాయి ఖచ్చితంగా. ఆడ మగ కూడా, ఆడపిల్లలు ఇంకా కొంచెం ముందుగా ఉందే ఉన్నారు ఇవాళ. పాత రోజుల్లో 14 వస్తే గానీ ప్యూబర్టీ అంటే టీన్స్ ఎఫెక్ట్ తెలిసేది కాదు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఎర్లీగా వస్తున్నాయి, చాలా ఎర్లీగా వస్తున్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఖచ్చితంగా. ఇప్పుడు మన పిల్లలు చూడరు, మా పిల్లలకి ఫోన్ ఇవ్వమండి అంటారు, ఫోన్ ఇవ్వరు మీరు, దాన్ని ఫ్రెండ్స్ చూస్తారు కదా. మాత్రం బయట దొరకదా, ఏంటి దొరుకుతుంది. రెండోది ఏంటంటే మన ఫుడ్ కూడా, ఆహారం వల్ల కూడా ఈ ప్రీటీన్స్ అవ్వడానికి ఖచ్చితంగా ఆహారం చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. మనం రకరకాలు తింటున్నాం ఇప్పుడు, దేంట్లో నుంచి మనం బయటపడగలుగుతాము, ఇదేంటంటే మనం గొంగట్లో కూర్చొని పెరుగు అన్నం తింటున్నట్టే, గొంగట్లో కూర్చొని పెరుగు అన్నం తింటాం, వెంట్రుకలు వచ్చినాయి ఏరుకుంటే ఇట్లా ముద్దకి 100 వెంట్రుకలు వస్తాయి, గొంగలు చేయబడేదే వెంట్రుకలతోటి. ఇప్పుడు మన పరిస్థితి అదే, మన స్కూళ్ళు అంతే, మన కాలేజీలు అంతే, అసలు మన సొసైటీయే అలా ఉంది. దీంట్లో నుంచి బయటపడడం మన వల్ల కాదు. మనం ఏం చేయాలంటే చిన్న చిన్న మార్పుల్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని పూర్తిగా మార్చే పాతకాలం మన పుట్టుకల నాడు ఉన్నట్టుగా చేయాలని అనుకుంటే నిజంగా భ్రమ, అది చేయలేం మనం. ఎందుకంటే మనం 20లు 10లు నుంచి 2లు 3లలోకి వచ్చేసాం, 20లు 10లు లేవు, అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లే మనం కలుస్తున్నాం కదా. ఈ 2-3 జనాల్లో నుంచి దీన్ని ఎట్లా సాధించగలుగుతాం మనం? ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేరు, ఇంకా మీరు ఈ మాట మీరు అడగండి అని నేను చెప్తున్నాను. కొన్ని ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదని ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. అవును, నేను ప్రతిసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అని చెప్పగానే మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, మీరు ఈ డైలాగ్ చెప్పొద్దు రమ్మగారు, నాకు ఇష్టం లేదు ఇలా మీరు చెప్తుంటే. ఏంటంటే మా అత్తగారు ఉన్నారు, ఆవిడ ఏమీ చెయ్యరు, ఆవిడ ఏదో రామాయణం భారతం చదువుకుంటారట, ఆవిడ దారిని ఆవిడ చదువుకుంటారు, ఆవిడది ఆవిడే చదువుకుంటారు కానీ ఒక్క మాట చెప్పరు పిల్లలకు, ఒక్క మంచి మాట చెప్పరు. ఆవిడ పుణ్యం పురుషార్థం అనే డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆవిడ పుణ్య పురుషార్థాలకే ట్రై చేస్తున్నారు కానీ పిల్లలకి ఏం చెప్పట్లేదు. ఆవిడ ఏవో వింటూ ఉంటారు, ఆవిడ వింటూ ఉండగా మన మనవడు ఆ చాగంటి వారిదో ఎవరివో కొన్ని విన్నాడనమాట, అలా వాడికి తెలిసినాయి తప్ప వాళ్ళ నాయనమ్మ వాడికి ఏం చెప్పలేదు. పెద్దవాళ్ళు ఉండటం వల్ల పెద్ద ఉపయోగం లేదండి. మీ పెద్దవాళ్ళు అంటే మా పాతకాలం వాళ్ళు అనమాట, వాళ్ళ వల్ల ఉపయోగం ఉండేదేమో, ఇప్పుడు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. మీరు ఎప్పుడు అదే డైలాగ్ కొడతారు, అందరూ అలా ఉండరు అని కూడా యాడ్ చేయండి దానికి. నిజమే నిజమే, ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో మా పెద్దక్కయ్యలను చూస్తాను, మా పెద్దక్కయ్యలు అంటే నాకంటే మా పెద్దక్కయ్య దాదాపుగా 5 ఏళ్ళు పెద్దది, తన పిల్లలు కూడా నాకంటే పెద్దవాళ్ళు. అక్క మా అక్కయ్య ఉంటే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో వాళ్ళ ఇంట్లో, చాలా మంచి మాటలు, ఏదైనా సరే నాయనమ్మ చెప్తుంది అనుకుంటారు. ఈవెన్ మా పిల్లలు కూడా పెద్ద పెద్దమ్మ మీద చాలా ఎమోషనల్గా డిపెండ్ అవుతారు, తను లేదు ఈ ఊళ్ళో లేదని ఎంత ఫీల్ అయిపోతారు పెద్దమ్మ లేదు అని. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కుదురుతాయి అవి, కొంతమందికి సాధ్యపడకపోవచ్చు,
కానీ పెద్దవాళ్ళు ఉంటే ఎంతో కొంత ఎన్వైర్న్మెంట్ బాగుంటుందని ఫీల్ అవుతానంటే నా అనుభవం అది. అందుకని నేను పదే పదే అదే చెప్తాను. దానివల్ల ఏ హెల్ప్ ఉండదు. పైగా పెద్దవాళ్ళు ఉండేసరికల్ మా రోజుల్లో ఇలా లేదు అని చావగొట్టేస్తుంటాను. ఇంకొకళ్ళు చెప్పారు అసలు ఒక 20 సంఖ్యలో కనీసం ఇవి ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఎక్స్ట్రా బర్డెన్. ఈ పిల్లలకి వాళ్ళకి లంగర్ అందక చచ్చిపోతున్నాము. అవి రెండు వస్తాయి సమస్య. వాళ్ళు చెప్పే మాటలు చెప్పే విధానం పిల్లలకి నచ్చదో పట్టాను. మన వాళ్ళ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి అమ్మమ్మ ఎప్పుడూ ఇంతే, లేదా మామ ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు అమ్మమ్మలు కూడా మారాలి కొంచెం, అప్ టు డేట్ అవ్వాలన్నమాట. వాళ్ళు కూడా అప్ డేట్ గా ఏదో అంటే కొంచెం పెరగాలి వాళ్ళును. పాత పద్ధతుల నుంచి కొంచెం బయటకు వస్తే కొద్దిగా ఏదైనా కొంత పిల్లలతోటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. నిజం నిజం. అలాగే ఏమంటే పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఏది పాలు తాగే పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా అంతా కల్తీనే. పిల్లలు బయట చూస్తే మనం ఇచ్చే బాక్సులు వాళ్ళు తింటారన్న గ్యారంటీ లేదు. డబ్బులు ఇస్తే ప్రాపర్గా ఏ పళ్ళో లేకపోతే ఇంకోటి తింటారన్న గ్యారంటీ లేదు. ఏం తింటారో మొత్తానికి ఆరోగ్యం చెరగొట్టుకుని అయితే వస్తారు అల్టిమేట్గా. మీరు చిన్నప్పుడు డబ్బులు ఇస్తే పళ్ళు కొనుక్కుని తిన్నారా? మాకు తాండ్ర దొరికేది మా ఊళ్ళో. మీరు చేయలేదు, పిల్లల్ని చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ హెల్త్ విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొంచెం ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి. మనమే ఇంట్లో ప్లాస్టిక్ని తగ్గించుకోవటము మనం అంటే ఈ ప్రశ్నలన్నిటికీ అన్నిటికీ మూలాలే ఉన్నాయండి. ప్రతిదానికి ఏ క్వశ్చన్ అడిగినా ఇది మనం మొదలుపెట్టింది మనమేనని ఆన్సర్ వచ్చేలాగా ఉంటుంది. మనం మొదట మానవుడు నిప్పు కనిపెట్టాడు కదా, అగ్ని కనిపెట్టారు. అగ్నితోటి ప్రమాదం ఉంటుందని కూడా తెలుసుకున్నాడు, హ్యాండిల్ విత్ కేర్ కదా. ఇప్పుడు తర్వాత కనిపెట్టిన ప్రతి వస్తువు మన జీవన సౌలభ్యానికి వాడుకునే ప్రతి విషయము హ్యాండిల్ విత్ కేర్గానే ఉంది. మొదట పొయ్యి పెట్టుకునే వాళ్ళం, ఆ పొయ్యిలు అంటుకుని ఎప్పుడు ఇళ్ళు తగలపడిపోతుండే. మన చిన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు చూసేవాళ్ళం. గ్యాస్ స్టవ్ కనిపెట్టారు, బయోగ్యాస్ వల్ల అంత ప్రమాదం కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ ఫ్లో ఉండదు కాబట్టి. కాల్ గ్యాస్ ఎంత సులువు, మొత్తం దేశమంతా కాల్ గ్యాస్ అందించేశాం, దాంతో ప్రమాదాలు ఎంత ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కారు, బైక్, స్కూటరు మీరు ఏది పట్టుకోండి, అవన్నిటికీ మనకి జీవితం ఎంత సులువు అయిందో వాటితోటి అంత ప్రమాద భూయిష్టంగానే ఉంది. మన సెల్ ఫోన్లు ఇదివరకు ఎక్కడున్నామో ఎప్పుడో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే ఒక రకంగా తెలిసేది, ఇప్పుడు అనుక్షణము మనం ఎక్కడున్నామో మనం తెలియజేస్తున్నాము లేదా అదే తెలుసుకుంటుంది. దాని రేడియేషన్ వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో, సెల్ టవర్ల వల్ల రేడియేషన్లు, దానివల్ల క్యాన్సర్లు ఇదివరకు ఇన్ని లేవు. ఇప్పుడు మనం ఎక్కడ మానేసుకోవాలి, ఏమి మానాలి, మనం ఏవేవి మానగలుగుతాము. ప్లాస్టిక్ మొదట లేదు, దాదాపుగా ఒక 25 ఏళ్ల క్రితం రేర్గా బట్టల షాపులో ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తే దాన్ని బహుభద్రంగా దాచేవాళ్ళం. 30-35 ఏళ్ల నాడు మా బందర్లో దోరడ్లాస్ అనే షాప్ ఉండేది, వాళ్ళ దగ్గర బ్రౌన్ పేపర్ తోటి బట్టలు బ్రౌన్ పేపర్ కవర్లలో పెట్టేవాళ్ళు. అది వీడు పేపర్ కవర్ పెడతాడు ఇవి చిరిగిపోతాయి అని మా అక్క ఎప్పుడు విసుకుంటూ ఉండేది. తర్వాత ప్లాస్టిక్ కవర్లతో ఇది హాయిగా ఉందనిపించేది. ఈ హాయి అంత హాయి కాదని తర్వాత కాలంలో అది మనని కబళించేస్తుందని మనకు ఆనాడు తెలీదు. ఇప్పుడు అది ఎట్లా అయింది, ప్లాస్టిక్ ఇక వామనావతారం లాగా ఎక్కడ పడితే అక్కడ త్రివిక్రమావతారం తాల్చేసింది ప్లాస్టిక్. ప్రతి చోట ఉంది కదా, భూమి ఆకాశాలు పట్టకుండా అయిపోయింది. ఏది మనం తీయలేం మన జీవితాల్లో నుంచి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కనీసం మనం పొల్యూషన్ని తప్పించుకోగలిగితే ప్రయత్నం చేయటమే, అంతకంటే మనం ఏం చేయలేము. ఇందులో నుంచి బయటపడడం మన వల్ల కాదు, సేమ్ గొంగళి పేరుగన్నమే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఈజీ మార్గాలు కార్లు, ఒక కారులో ఒక మనిషి కాకుండా ముగ్గురు నలుగురిని పూలు చేయటం, నడవగలిగే దూరాలకి బళ్ళు తీయకుండా నడిచి వెళ్ళటం, లిఫ్ట్లు అవి వాడకుండా ఉండటం, అవన్నీ కూడా ఇప్పుడు ఇండివిజువల్ థింగ్స్. ఇవి సొసైటీకి ఉపయోగపడతాయి. నేను చేస్తాననుకోండి, ఒక 5-6 నా చుట్టుపక్కల వాళ్ళు చేయకపోతే ఊరందరిది ఓ దారి, ఉలిపికట్టది ఇంకో దారిలాగా అవుతుంది, నాది ఇంకో దారి, అంతే కదా, అలాగే అవుతుంది. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుని కనుక ఈ ప్రయత్నం చేస్తే కొంత మటుకు బెటర్గా ఉంటుంది. ప్రయత్నం చేయాలి కదా. అందుకని నేను అనుకుంటాను సొసైటీస్లో, అపార్ట్మెంట్స్లో మాట్లాడుకుని ఈ పొల్యూషన్ని పక్కకి తీయడానికి ప్రయత్నం చేయాలేమో అని అనిపిస్తుంది. మనం ట్రై చేయాల్సిందే, లేకపోతే అవ్వదు. దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఈ ఫోన్లు, మళ్ళీ మీటింగ్లు, ఒక మీటింగ్ చేకూర్చున్నప్పుడు ఒక చోట కూర్చున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్లో మంచినీళ్ళు, ఆ తర్వాత ఏమో డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు తెచ్చుకుంటాం మనం. మనమేమో పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ బోర్డ్ అన్ని మీటింగ్లు జరుగుతాయండి. ఇక మీటింగ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని బాటిల్స్, ఎన్ని గ్లాసులు, ఎన్ని ప్లేట్లు, ఎంత చెత్తో, మామూలు చెత్త కాదు, వీటన్నీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? కష్టం కదా.
మనం ఆలోచించి దీన్ని పక్కకు తీయాలి. ఇళ్లల్లో కనుక చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లాస్టిక్ని తగ్గించుకోండి, ప్లాస్టిక్ వాడకం, తర్వాత నాన్ స్టిక్ లాంటివి వాడడం, అవన్నీ మనంతటా మనం చేసుకుంటే. ఇప్పుడు నేను చేస్తాను సీరియస్గా, నా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి నచ్చింది అనుకోండి, అంటే నా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి నచ్చాలి ఆ రోజు, వాళ్ళ మంచి మూడ్లో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మా మార్చుకుంటారు. ఇవాళ నుంచే అట్లా స్ప్రెడ్ అవుతుంది అంతే. 1:2, 1:3, మళ్ళీ 3:9 ఈ రకంగా వెళ్ళాలి. ప్రయత్నం చేస్తే మన ఇళ్లలో, కనీసం మన చుట్టాల ఇళ్లలో, నేను ఇది కొన్ను, ఈ వేర్ కొన్ను, ఆ వేర్ నేను కొన్ను. యాక్చువల్గా నాకు కూడా మొదట్లో ప్లాస్టిక్ వస్తువులు మంచి సరదా ఉండేది ఒక కొన్నేళ్ల క్రితం. ఆ కలర్ఫుల్గా ఉంటే అదే కదా చాలా బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది అనిపించేది. ఎప్పుడైతే ఇది మన తినేస్తుంది అని అర్థమైందో, ఒక 10 ఏళ్ళుగా నా అంతటి నేను ఏమీ కొనలేదు. వాటంతటా అవి వచ్చినవి ఓ రోజు వాడడం, మళ్ళీ జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టడం. ఇది ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నాం కదా, అవసరమైనప్పుడు అత్యవసర స్థితిలో వాడుకోవటం, లేనప్పుడు దాన్ని రోజువారీ వాడకంలోకి పెట్టకూడదు. ఇప్పుడు మా దగ్గర బోల్ డబ్బాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలి, పారేయాలంటే పారేయొద్దు, అత్యవసరానికి వాడుకోండి. ఎక్కడికో బయటకు వెళ్తాము, స్పిల్ అవ్వకుండా ఒక పదార్థాన్ని తీసుకెళ్ళాలి, అప్పుడు వాడుకోండి స్పిల్ ప్రూఫ్గా ఉండే డబ్బాల్ని ఆ ఒక రోజుకి, అప్పుడు బాగానే ఉంటుంది కదా. దానికోసం ట్రై చేస్తే మనమే, ఇప్పుడు దీని అన్నిటికీ ఆడవాళ్లే ట్రై చేయాలా అంటే, మనం ట్రై చేస్తుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు చచ్చినట్టు ట్రై చేస్తారు. రెండో దారి లేదు కదా. మన నేను ఇలాగే చేస్తానంటే రెండో వాళ్ళు ఏం చేస్తారండి, అనే చెయ్యను అంతే. దానికోసం పోట్లాడక్కర్లేదు, చేయనంటమే వినిపించుకున్నట్టు ఉండిపోవటం, విని వినపడినట్టు ఊరుకోవటం, వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి ఏ ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు మనకు నచ్చిన విషయం ఒకటి ఉంది, వాళ్ళకి నచ్చలేదు అవతల వాళ్ళకి, ఏం చేస్తాము, 2 రోజులు పోరాడతాం. పోరాడేది ఏమిటి, నిశ్శబ్దం, ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్తారు. ఊరుకో బలి వినిపించుకోకుండా మన దారిని మనం చేస్తుంటే కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా అది అలవాటైపోతుంది అంతే. కానీ ఎంత కష్టం మాట్లాడకుండా, మన కోపం వచ్చినప్పుడు, మనకి యాంటీగా ఒక విషయం జరుగుతున్నప్పుడు, మనకు నచ్చింది జరిగినప్పుడు ఒక మాట అనుకుండా కామ్గా ఉండాలంటే చాలా కష్టం కదండి. చాలా కష్టం. మీ అమ్మమ్మగారు, వాళ్ళమ్మగారు ఏం చేసి ఉంటారో ఆలోచిస్తే ఈజీగా అనిపిస్తుంది. ఓకే, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ సులువైపోయింది కదా అంజలి, ఎంత ఈజీ అయింది. సింపుల్గా బళ్ళ మీద, కార్ల మీద వెళ్ళిపోతున్నాం. ఏదైనా పచ్చడి చేయాలంటే ఈజీగా చేసేస్తాం. ఇదివరకు ఆవకాయ అంటే 10 రోజుల పని, ఇప్పుడు ఏం లేదు. రైతు బజార్ వెళ్ళటం, 3-4 గంటలు ఆవకాయ ఫినిష్ చేసి డబ్బాకెత్తి పక్కన పడేస్తున్నాం, చాలా తొందరగా అయిపోతుంది. అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి. మన అమ్మల అమ్మమ్మల జీవితాలు ఇలా సులువుగా నడవలేదు, చాలా స్ట్రగుల్ అయ్యేవారు, చాలా శ్రమ పడేవాళ్ళు, బోల్డ్ అంతా పనిచేసేవాళ్ళు, అలుపు సులుపు లేకుండా ఉండేవాళ్ళు. అలుపు లేకుండా ఉండి తర్వాత మరి నెక్స్ట్ డే నడవాలి కదా. ఈ ఒకరోజుతోటి అయిపోలేదు కదా, ఇవాళ బాగా అలసిపోయామంటే మనమైతే 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాం. పాత రోజుల్లో పడుకుందుకు అవకాశాలు కూడా ఉండేవి కాదు, మంచం ఎత్తేయాలి తెల్లారకుండానే. ఇప్పటి పరిస్థితులు కావు కదా. వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉంటే మనము, మన ముందు వాళ్ళు, మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆలోచిస్తే ఇది ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. నేను మా మదర్ని బాగా తలుచుకుంటా ఆ విషయంలో, మా నాయనమ్మని కూడా. ఎలా వీళ్ళు సర్దుకున్నారు, ఎట్లా వీళ్ళు చేయగలిగారు. మా పెద్దక్కయ్యలు ముగ్గురు కూడా ఎప్పుడూ నాకు ఫ్యాసినేషన్ వాళ్ళ మీదే ఉంటుంది, వీళ్ళు ఎలా చేశారు అని. పొయ్యిలు, పొయ్యి మీద వంట చేసుకోవటం, ఓ 20 మంది 15 మంది పిల్లలు, ఇంటి నిండా పిల్లలు, ఓ పిల్లకి జ్వరం, ఓ పిల్లకి తలనొప్పి, ఇంకో దానికి ఇంకోటి ఏమిటో, ఒకటి పడి కాలికి దెబ్బలు కొట్టుకుంటారు. ఈ ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ, నిజము హ్యాండిల్ చేస్తూ, అసలు ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, బాత్రూములు ఎక్కడో బాత్రూములు. అవును, ఇప్పుడు బెడ్రూమ్లో ఉండేవి కాదు కదా, బెడ్రూమ్ ఏంటి అసలు ఇంటికి దగ్గర కాదు. అవును, ఇల్లు ఎక్కడో, బాత్రూమ్ ఎక్కడో, ఎక్కడో బాత్రూమ్. అవును, ఎంత అవస్థగా ఉండేదో, ఎంత కష్టపడేవాళ్ళు వాళ్ళు. ఎలా చేయగలిగారు, ఎప్పుడు చూసినా నవనవలాడుతూ పక్కపక్కలాడుతూ బాగానే ఉండేవాళ్ళు, రకరకాల పనులు చేసుకుంటూ. నేను వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటాను. నేను వాళ్ళతో పోలిస్తే 100 పని చేయట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు. కరెక్ట్, వాళ్ళు అలా పోల్చుకుంటే కనుక మీకు సహనం ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పిటి పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలకి పెద్ద జబ్బు అదే. అవునండి, చాలా పెద్ద జబ్బు. నేను ఎంత కష్టపడుతున్నానో అన్న వాక్యం మర్చిపోతే ఏముండదు, ఈజీగా ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇంత చేస్తాను, వీళ్ళెవరికి బుద్ధి జ్ఞానం లేదు, ఒక్కళ్ళు ఒకళ్ళు చేసి అవ్వట్లేదనే ఒక ఫీలింగ్లోనే మొదట్లో ఉద్యోగాలు తీసుకునే కొత్తలో జాబ్ సరదాగా మొదలు పెడతారు. చదువుకున్నాం, ట్రై చేసాం, జాబ్ వచ్చింది, తర్వాత దాని మించి మనం బోల్డంత రెవెన్యూ సాధిస్తాం, అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పని బాగా చేసేస్తాం ఖాళీగా ఉండేసరికి, అందులో కొంచెం ముందుకెళ్తాం, ఉద్యోగంలో ముందుకెళ్తాం, మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లోపల ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక
ఈ పని చేయలేను నా వల్ల కాదు అని ఆఫీస్లో చెప్పడానికి కూడా మనకు ప్రాణం ఒప్పదు. ఎందుకంటే లోపల ఒక యుగోని ఆత్మారాముడిని సంతృప్తిపరచాలి కదా. ఆత్మారాముడు అంటే ఆకలి కాదు, మన ఆత్మకి మనం అలవాటు చేసినటువంటి సంతోషం. దాంట్లో నుంచి బయటపడాలని ఉండదు మనకి. ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆత్మారాముడికి అయ్యో పాపం అనిపించడం మొదలు పెడుతుంది. నిజంగానే అవును. అంతే, ఇప్పుడు ఒక 8-10 ఏళ్ల జాబ్ తర్వాత మీకు ఎన్ని బర్డెన్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఉద్యోగం మాందామని ఉండదు. మొదటిది ఆ వస్తున్న డబ్బు, దానివల్ల ఉన్న ఉపయోగాలు అవి పెద్దగా కనపడతాయి. వీటన్నిటిని మించిన అద్భుతమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్. దేన్ని సాటిస్ఫై చేస్తున్నాము మనం? ఈగోని, ఆత్మ తృప్తి. దాన్ని పోగొట్టుకుందామని ఉండదు. అందుకని చేయలేకపోతాము. అప్పుడు మన మీద మనం జాలి, ఆత్మారాముడికి జాలేస్తుంది అనమాట మన మీద. ఈ జాలేసి వేసి జాలేసేసరికి ఏమవుతుంది, మనం సెల్ఫ్ పిటీకి లోనయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మీరు ప్రతి వాళ్ళు ఇది వింటున్న ప్రతి వాళ్ళు నా సెల్ఫ్ పిటీ తోటి నేను ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాను అని కనుక ఆలోచించి లిస్ట్ రాస్తే మీరు ఊహించలేనంత పెద్ద లిస్ట్ వస్తుంది. చాలా పెద్దది ఆ లిస్ట్. నేను కష్టపడుతున్నాను అని మొదట మన అమ్మల నాన్నల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడతాం మనం. మనకు తెలియకుండానే హర్ట్ చేస్తాం. దానికి లోన్ అవుతున్నది మనము, సెల్ఫ్ పిటీకి లోన్ అయ్యేది మనమైతే దానివల్ల సఫర్ అయ్యేది మిగిలిన వాళ్ళు అవుతారు. మొట్టమొదట తీసేయాలి ప్రతి ఉద్యోగస్తులైన వాళ్ళు, ప్రతి ఆడవాళ్ళు నేను ఇంట్లో ఎంతో కష్టపడుతున్నాను అనే డైలాగ్ని మర్చిపోవాలి. ఎవడి వంతు పని వాడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎట్లా అనుకుంటే చెట్లు చేమలు కూడా సెల్ఫ్ పిటీతోటి బాధపడాలి. వాళ్ళకి వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేస్తున్నాం. ఇలా కనుక అనుకుంటే మీకు సెల్ఫ్ పిటీ రాదు, మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. మీ ఉద్యోగ జీవితంలోనూ మామూలు దైనందిన జీవితంలో కూడా మీరు చాలా సాధించగలుగుతారు, ఎక్కువ మందికి ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు. సెల్ఫ్ పిటీ పడద్దు. నిజం. తర్వాత రమ్మ గారు, పేర్లు చెప్పకూడదు. ఒక సమస్య ఏంటంటే ఒక ఫోను ఒక ఇద్దరి దంపతుల జీవితాలను ఎలా నాశనం చేసింది అనేది. ఈరోజు హస్బెండ్ అతని ఫోన్కి అతని పాస్వర్డ్ పెట్టుకుంటున్నాడు, వైఫ్ ఈవిడ ఫోన్కి ఈవిడ పాస్వర్డ్ పెట్టుకుంటుంది. నేను అడిగింది ఏంటి అంటే వాళ్ళని, మీకు ఏ రహస్యాలు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ దగ్గర మీ వైఫ్ దగ్గర మీరు ఎందుకు అంత రహస్యంగా ఉండడం, మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు పాస్వర్డ్లు ఎందుకు, ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసి మీ గురించి ఆవిడికి మొత్తం తెలిసినప్పుడు పాస్వర్డ్లు ఎందుకు అని అన్నాను. లేదు లేదు మాకుండే సమస్యలేవో మాకుంటాయన్నారు. అలాంటప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఇల్లు దాటి నాలుగు గోడలు దాటి గడప దాటి బయటకు ఉద్యోగానికి వెళుతుంది అంటే ఎన్నో రకాలైన హెరాస్మెంట్స్ని మోగగా భరిస్తూ చేస్తూ ఉంటుంది. ఇది నిజం. అది తల్లికి చెప్పుకోలేకపోవచ్చు, హస్బెండ్కి చెప్పుకోలేకపోవచ్చు కూడా. కొన్ని కొన్ని భరించి కొన్ని ఒక్కొక్కసారి భరించి భరించి రివర్స్ అయ్యి లేదా చాలా జరుగుతూ ఉంటాయి బయట. ఇవన్నీ కూడా ఇంటి వరకు రావు, ఆ అమ్మాయి మనసులోనే ఉండిపోతాయి. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయేమో అని అమ్మాయి ఏమన్నా కొంత సంకోచించచ్చేమో, కానీ అబ్బాయిల విషయాల్లో ఎస్పెషల్లీ హస్బెండ్స్ తండ్రుల విషయాల్లో అంత సీక్రెసీ మెయింటైన్ చేసేది ఏముంటుంది, ఇలా చేయడం కరెక్టా, ఒక ఫోన్ ఇద్దరు జీవితాలు నాశనం చేస్తుంది అంజలి, ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు. ఫోన్లు అంటే మూలాలకు వెళ్ళాలి కదా మనం. ఇది ఇప్పుడు ఇదివరకటి ఇంత అవకాశాలు లేవు కదా అంజలి. ఇప్పుడు వర్క్ చేస్తారు, వర్క్ ప్లేస్లో రకరకాల స్నేహాలు ఉంటాయి. ఇళ్లల్లో కంటే ఆఫీసుల్లో హెచ్చుగా స్పెండ్ చేస్తారు ఆడగాని మొగగాని. ఇంటికి వచ్చాక ఏం చేస్తాము, రాత్రి 9 ఇల్లు చేరితే ఏదో అన్న తిండి తింటారు, ఒక అరగంట 2 గంట ఏదైనా మాట్లాడారు అప్పుడు కూడా ఫోన్లో ల్యాప్టాప్లో తెరిచి ఏదో ఆఫీస్ పనో ఇంకోటో చేస్తారు. పడుకుంటారు, తెల్లారులు వచ్చేసరికల్లా ఎవరి పరుగు వాళ్ళదే. ఇప్పుడు సంసార జీవితాలు అతి చిన్నవిగాను ఉద్యోగ జీవితాలు అతి పెద్దవిగాను ఉన్నాయి. వీళ్ళకి రకరకాల స్నేహాలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు. ఇప్పుడు ప్రతివాడు అందులో నుంచి బయటపడి దాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అందరికీ ఉండదు. ఎవడి ప్రలోభం వాడిది. ఇప్పుడు వీక్ మూమెంట్స్ అనేవి ఇదివరకు పాత రోజులు అయితే జీవితానికి 1-2 ఉండేవి, ఇప్పుడు ఎవ్రీడే ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే నిన్ను వీడిని పట్టి లాగేవి, వెనకాల పట్టుకోగలిగే బంధాలు కొంచెం తక్కువవుతున్నాయని అనిపిస్తుంది. మానసికంగా లేవు, మానసికమైన బంధాలు దృఢత్వం లేకపోవటం వల్ల వీళ్ళు ప్రలోభపడడానికి హెచ్చుగా అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇందులో మగవాళ్ళు ఇలా చేస్తున్నారు ఆడవాళ్ళు చేయటం లేదని మీరు అనుకోకండి. నేను ఫెమినిజంకి నేను బాగా వ్యతిరేకిని. ఎందుకంటే
ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు, ప్రతిసారి ఆడవాళ్లే విక్టిమ్స్గా లేరు. అవును, ఏం లేరు. మన పేపర్ ధరిస్తే ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు. సొంత పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు, పావుల్లాగా పెట్టిన గుడ్లని మింగేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మంచి అటు ఇటు కూడా ఉంది, చెడు కూడా ఉంది. ఇది వరకు కొద్దిగా తక్కువ ఉండేది పాత రోజుల్లో, ఇప్పుడు విశృంఖలత పెరిగింది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీనికి ఏమి అతీతులు కాదు. ఇప్పుడు ఇలాంటివి మీరు చెప్పినట్టు ఫోన్ కనుక మీ మధ్యలో ఉంటే ఈ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు గొడవ వచ్చింది ఏదో ఫోన్ వల్లే అనుకుందాము, సెపరేషన్కి దారి తీస్తుంది ఇది. అవును, పోనీ సెపరేట్ అవుతావు, తర్వాత ఏం చేస్తావు? ఈ ప్రలోభం లేని మనుషులు ఉన్నారా ఇప్పుడు లోకంలో? లేరు కదా. సో ఈ దీన్ని తెలుసుకుని వదిలిపెట్టేయండి, దాన్ని వదిలించడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడుకోండి, మాట్లాడాల్సిందే తప్పిస్తే రెండో దారి లేదు. ఇప్పుడు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో, వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ సరైనది లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్కి సరైన సెన్సిటివిటీ సన్నిహితత్వం సాన్నిహిత్యం లేకపోవటం. ఫ్రెండ్షిప్ ఉండటం వేరు, సాన్నిహిత్యం ఉండటం వేరు కదా. భార్య భర్త ఓన్లీ ఫ్రెండ్స్గా ఉండరు, సన్నిహితంగా ఉంటేనే మన మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా తక్కువగా ఉంది, మధ్యలో పిల్లలు లేకపోతే ఉద్యోగాలు, అది కూడా కాకపోతే ఈగోస్ రకరకాలు, వాళ్ళకో రకం వీళ్ళకో రకం. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఓ రకము, చెరుకో ప్రొఫెషన్లో ఉంటే ఇంకో రకము. సంపాదనల్లో హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, వాటి వల్ల ఏమవుతుంది, మనం మనుషులము కలిసి ఉండటానికి పెళ్లి చేసుకున్నాము, కలిసి ముందుకెళ్దాము అనే అవగాహన ఉండటం లేదు ఆడమగకి కూడా. ఎంతసేపు నేను అనేదానికి పెద్ద పీట వేస్తున్నాం. పాత రోజుల్లో కుటుంబం అంటే మేము మా వాళ్ళు అనేవాళ్ళం కదా, ఒక గుంపు, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళం. ఈ గుంపు మనము అనేది ఉండేది. క్రమంగా నేను, నా భార్య, నా పిల్లలు వచ్చింది. పెద్ద గుంపు నుంచి చిన్న చిన్న గుంపులు విడిపోయాం మనం. ఓ భర్త, భార్య, భర్త, ఓ 10 మంది పిల్లలు అనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో మళ్ళీ సెపరేషన్ వచ్చింది. ఒక భార్య, ఓ భర్త, 1 or 2 పిల్లలు, నేను, నా పెళ్ళాము, నా పిల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయి నేను అనేది వచ్చేసింది. నేను ఒక్కడనే కాను, నాతో పాటు ఓ భార్య ఉంది, ఓ 2 పిల్లలు ఉన్నారు. మేమిద్దరం కొట్టుకుంటే వీళ్ళ మీద ఎటువంటి ఇది వస్తుంది అనేది మగ కానీ ఆడ కానీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. పోనీ నువ్వేదో ప్రలోభపడ్డావు, నీకేదో స్నేహాలు ఉన్నాయి, ఏవేవో ఆకర్షణలు ఉన్నాయి, వీటి వల్ల సంసార జీవితం ఇబ్బందుల్లో పడితే పిల్లలతో పాటు మన పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్ వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైనది ఏంటంటే నేను అనే దానికి పెద్దపీట వేయటం మనం మానేయాలి. ఎవరైనా సరే కొద్దిగా సెల్ఫ్ తగ్గించుకోవాలి. ఒకవేళ అవతల వాళ్ళలో చిన్న తప్పు మనం కనిపెట్టాం అనుకుందాం, మీరు క్షమిస్తారా అని నన్ను అడగండి. కొంత క్షమించాలి, కొంత క్షమాగుణం కనుక మనం అలవర్చుకుంటే ఏదో చిన్న పొన్న తప్పుని లెట్ గో చేయటం నేర్చుకోండి. ఒక చిన్న తప్పు, దీన్ని రిపీట్ చేయొద్దు. మరి ఇప్పుడు మన పిల్లాడు అనుకోండి, మన కొడుకు లేదా మన కూతురు ఏదో పొరపాటు చేస్తారు, ఓ 2 చెంపకాయలు కొట్టి ఏదో తిట్టి, రెండు ఒక పూట మనం కూడా అన్నం తింటాం మానేసి యథాశక్తి ఏడ్చి ఏం చేస్తాము, పిల్లని వెళ్ళిపో మా ఇంట్లోంచి అంటామా? అనం కదా, సర్దు కూరుకుంటాం, దాన్ని బ్రెయిన్లో ఒక పక్కన ఎక్కడో చుక్కలాగా పెట్టుకుంటాం, దాన్ని దాచిపెడతాం. నలుగురు ముందు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్తారా? మీరు చెప్పరు, దాచిపెడతారు. మీరు అలాంటి క్షమాగుణం ఆడ మగ అలవర్చుకుంటే కనుక కొంచెం పర్వాలేదేమో అని అనిపిస్తుంది. నీకు తెలిస్తే చాలా ఆగట్లేదు, ఉద్వేగం, కష్టంగా ఉంది లోపల, వీడు నన్ను చీట్ చేశాడు లేదా ఇది నన్ను చీట్ చేసిందని మీకు అనిపిస్తోంది, కష్టం కడుపులో. దాన్ని ఎవరితోటైనా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, నూతులోకి రాయేస్తే రాయి నిదానంగా వెళ్ళిపోతుంది అడుక్కి, అలా కూడా రాదు పైకి. అలాంటి స్నేహం ఎవరితోటి ఉందో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఎంత కష్టమో ఈరోజు అలాంటి స్నేహం, చాలా కష్టం, చాలా కష్టం. మనం ఒక మాట చెప్తే దానికి చిలవలు పలవలు చేసేసి దానికి మసాలా యాడ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అవును, మనం చెప్పిన ఒక సెంటెన్స్ 100 రకాల సెంటెన్సులుగా మన దగ్గరకు వస్తుంది. అవును, దీనికి ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి లెట్ గో చేయటం వల్ల, క్షమించటం వల్ల మీకు లైఫ్ ఈజీ అవుతుంది. ఈ సమస్యలు వస్తాయి, వస్తున్నాయి, ఉన్నాయి, ఇంటింటా ఉన్నాయి. ఏదో 10 ఇళ్ళకి ఒకటి కాకుండా ఆల్టర్నేట్ ఇళ్లలో కూడా కనిపిస్తుంది. ఎవరిని కదిపినా ప్రతిసారి ఇవి ఉంటూనే ఉంటాయి. కొన్ని సంసారాలు అవి ఉన్నా కూడా వాళ్ళు సజావుగా పోతున్నారంటే మనకేమనిపిస్తుంది అంటే లేటెస్ట్ ఆలోచన భావజాలంతో, అంటే ఈ తరపు భావజాలానికి నేనైతే ఇలా చేయను, వాడు నన్ను మోసం చేస్తే వాడిని తీసి అవతల పారేయాలి. ఎంతమందిని తీసి పారేయగలం మనం కదా? ఈ ఆలోచన ధోరణి కనుక మార్చుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది ఉండదేమో అని అనిపిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సంసారంలో, అది ఎవరి ద్వారా అయినా, ఎవరి వల్ల అయినా కావచ్చు.
అది మరీ పెద్దది అనుకోండి, క్షమించేసి తలోగ్యం ఉండమని నేను చెప్పను, కానీ చిన్న వాటిని వదిలేయచ్చు. పిల్లల్లో చిన్న చిన్న తప్పులు మనం క్షమిస్తాం కదా, అట్లా పార్ట్నర్లో తప్పులు కూడా మనం క్షమించగలిగితే కొద్దిగా చూసి చూడనట్టు ఊరుకుంటే మాట్లాడుకుని మాట్లాడకుండా చూసి చూడనట్టు ఊరుకున్నామంటే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. మొదటే మాట్లాడుకుని అది మనం సర్దుకుని చూద్దాం కొంతకాలం పాటు, అప్పుడు కూడా ఏమీ సర్దుబాటు అవ్వలేదనుకోండి అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. ముందు కొన్ని రోజులు నడుస్తాయా, ఈ లోపల మన పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటారు, పిల్లల వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఇదే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు, ఇంకేం చేయలేము మనం. దీన్ని స్క్రూటినీ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ విషయాన్ని ప్రధానంగా కడుపులో దాచుకోలేకపోతాం, కష్టంగా ఉంటుంది, దాన్ని షేర్ చేయటమే. లేదా మనకు ఒక పాత మెథడ్ ఉందండి, ఒక మంచి పలక బలపం కొనుక్కోండి, చక్కటిది, బాగా రాయాలి అది. అప్పుడు చక్క పలక మీద మీకు తెలుగు వస్తే తెలుగులో మీకు నోటికి వచ్చినన్ని తిట్లు రాసుకోండి, తర్వాత పలక చెరిపేయండి. మీరు ఎలా మోసపోయారో కూడా దాని మీద రాయండి. ఒకసారి రాస్తే కచ్చ తీరలేదు అనుకోండి, రెండు మూడు సార్లు రాయండి, తర్వాత మీకు రాయటం పట్ల విసుకొస్తుంది. మొదట రాసిన సెంటెన్స్లు తర్వాత మీరు రాయలేకపోతారు, మెల్లిగా లోపలున్న కచ్చ తగ్గిపోతుంది. నాకు ప్రాక్టికల్గా తెలిసేది, మా ఇంట్లో రెండు మూడు పలకలు ఉన్నాయి. సో నైస్. పేపర్ మీద రాస్తే ఉండిపోతుంది, పలకైతే చెరిపేయచ్చు. పలకలకి ఇప్పుడు బాగా డిమాండ్ రావాలి. పలకలు మీరు బోర్డు మీద రాయాలనుకోండి, ఎక్కడో నిలబడి రాయాలి. పలకేంది, బాత్రూంలో కమోడ్ మీద కూర్చొని కూడా రాసేసుకోవచ్చు ధారాళంగా. మీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ఒకసారి రాయండి, రెండోసారి అవే వాక్యాలు మీరు ఖచ్చితంగా రాయలేకపోతారు, రాయలేరు. నోటుతో చెప్పామనుకోండి మాటలు పెరిగిపోతాయి అంజలి, మాటలు పెరిగిపోయి. ఎందుకంటే నాలుకకి ఎంత పదునుంటుందంటే ప్రతి వాడిన కొందికి పదును పెరుగుతుంది, వాడిన కొందికి తిట్లు వస్తాయి. మనం చూడండి అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మంచి భాష రాదు. క్రమంగా మనం వాళ్ళ ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పామనుకోండి, పది సెంటెన్సులు మొదటి చెవికి చేరితే రెండో చెవికి చేరేటప్పుడు 12 అవుతాయి, 10 చెవులు మారేసరికి 100, 150 అవుతాయి. చివరికి అందులో నానా గోత్రాలు అన్ని తప్పులు కూడా ఉండొచ్చు, ఒక్క నిజం ఉండదు. అదే మనం రాసామనుకోండి, మనకి ప్రధానమైంది చేతికి బ్రెయిన్కి అంత సింక్రనైజేషన్ ఉండదు ఎవరికైనాను. కొన్నిసార్లే రాస్తాం, అన్నిసార్లు రాయలేకపోతాం. పలక కొనుక్కోండి, మీరు ఎవరినైనా క్షమించగలరు, నాది హామీ అంతే. ఇప్పుడు నమ్మకమే ప్రేమ అంటున్నారు, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు. అది కన్న పిల్లల దగ్గరైనా చేసుకున్న హస్బెండ్ దగ్గరైనా ఏ ఇద్దరి సంబంధాల మధ్యలో నమ్మకమే ప్రేమ అని అంటున్నారు. ఒక ఫోన్ చూస్తే కానీ ఒక మనిషి క్యారెక్టర్ తెలియజేయలేకపోతున్నాం ఈ రోజున. హస్బెండ్ అయినా వైఫ్ అయినా పైకి పైకున్న ఆహార్యాన్ని బట్టో చక్కగా పద్ధతిగా ఉంది అని అనుకోవడానికి లేదు ఈ రోజున. లేదు, వాళ్ళ ఫోన్ చూస్తే వాళ్ళు ఏమిటో అర్థమవుతుంది అని అనుకునే స్టేజ్ వచ్చేసింది ఈ రోజున. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మన పిల్లల ఫోన్లు తీసుకుని మనం చూడకపోతే వాళ్ళు ఏంటో తెలియదు. తీరా చూస్తే మమ్మల్ని అనుమానిస్తున్నావా అంటారు, నిజంగా ప్రేమిస్తే మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు అనే క్వశ్చన్ మళ్ళీ వాళ్ళ నుంచి. తల్లిగా వైఫ్గా మన భర్త ఏం చేస్తున్నాడు అనేది ఒక ఐవేస్ చూడకుండా, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక ఐవేస్ చూడకుండా, అనుమానం అని కాదు, మన జీవితం మన పిల్లలు, జాగ్రత్త అనేది ప్రతి విషయంలోనూ ఉండాలి. ఒక వస్తువు కొనేటప్పుడే ఈ వస్తువుని ఎలా తోమితే దీని 10 కాలాల పాటు మన దగ్గర ఉంటుంది, ఎక్కడ పెడితే ఇది పగిలిపోకుండా ఉంటుంది అనేది ఆలోచించినప్పుడు మన కన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, మన పద్ధతిగా పెంచి వాళ్ళని ఒక అమ్మాయి అయితే ఒక ఐ చేతులను, అబ్బాయి అయితే పద్ధతిగా పెంచాలను అనుకుంటాం ప్రతి తల్లిదండ్రులు అనుకుంటాం. అలాగే హస్బెండ్ విషయంలో ఏమో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం అనే దాంట్లో తప్ప మీ ఉద్దేశ ప్రకారం చూస్తేనే కదా తెలుస్తున్నాయి, తెలిసినప్పుడే కదా మనం ఏదైనా కంట్రోల్ చేయగలం. చూడడమే తప్పంటే చూడడం తప్పు అంటే దాన్ని ఇంకా పూర్తిగా చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఉండమని మీరు చెప్పడం. దీని ఆన్సర్ మీరే చెప్పారు. ఒక వస్తువు కొనేటప్పుడు మనం చూస్తాం కదా, అన్ని విధాల కనుక్కుంటాం. పైగా ఇప్పుడు నెట్లో అయితే మనం ఎన్ని స్టార్స్ వచ్చినాయి వాళ్ళ కామెంట్స్, దాని మీద ఏదో అంటారు కదా రివ్యూస్ చూస్తాం. మనుషులకి రివ్యూస్ ఉంటాయా? రివ్యూస్ ఉంటాయా? పైగా వస్తువు ఏ విషయంతో తయారైంది, దేంతో తయారైంది మనకి క్లియర్గా తెలుస్తాయి. మనుషులు రకరకాల సంఘటనల ద్వారా వీళ్ళ పెంపకం జరుగుతుంది. ఒక అమ్మా నాన్న మట్టి ముద్దల్లాగా ఒక కుండను తయారు చేసినట్టు, బొమ్మను తయారు చేసినట్టు చెయ్యరు ఆ పిల్లల్ని.
మనం పెంచడం మొదలు పెడతాం. ఎంత ఒక మూడేళ్ల దాకా ఇంచుమించుగా మనలాంటివే, మనం పెట్టిన అన్నమే, మనం పెట్టిన పెరుగన్నమే, మన వాడికి నచ్చినా నచ్చకపోయినా ఏడుస్తూ చస్తూ బతుకుతూ పిల్లలు తినేస్తారు. వాడు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాక పక్కవాడు తెచ్చిన వెండకాయ వేపుడు చూసి వాడు చాలా బాగుందని వాడు అది తింటా మొదలు పెడతాడు. తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకునేది మన ద్వారా కాదు. మనం కొన్ని విలువలు, కొన్ని అలవాట్లు, చాలా డబ్బు, శ్రమ ఇస్తాం పిల్లలకి. మీరైనా అంతే, మీ అమ్మా నాన్న కూడా మీకు అలాగే చేశారు కదా. ఇప్పుడు మీరు పెరిగింది వాళ్ళ వల్లే కాదు కదా, మిగిలిన ప్రపంచం అంతా చూసి పెరిగారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు పెరిగిన దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? వస్తువు అయితే తెలుస్తుంది, ఇందులో ఏముందో. మనుషుల్లో తెలియదు. కాబట్టి మనుషుల్ని మనుషులుగానే స్వీకరించాలి. వాడి లోపలికి వెళ్ళి ప్రతి లోతులో ఉన్నది తెలుసుకోవడానికి పుస్తకాలు కాదు కదా మనుషులు. మనం నిదానంగా తెలుసుకుంటాం వాడి లోతు. వాడు చూపించని ఒక రహస్యం ఉందనుకోండి, భర్తలోనో భార్యలోనో, ఆ రహస్యాన్ని రహస్యంగానే మనం ఎందుకు ఉండనివ్వకూడదు? పీప్ చేయటం వల్ల, ఇప్పుడు పీప్ చేయటం వల్ల అదే కంటిన్యూ అవుతుందిగా. లేదా అడగండి. ఇప్పుడు అడగడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది ఊరికే ఒక సెంటెన్స్గా అయిపోదు అంజలి. ఇవాళ నువ్వు ఫోన్ చూసావు, భర్తది, ఒక అమ్మాయి భర్త ఫోన్ చూసింది, ఇవాళ ఒకరోజుతోటి ఆగదు, రేపు కూడా చూడాలనిపిస్తుంది. ఇవాళ మాట్లాడావు, నీ ఫోన్లో వాళ్ళు ఎవరు ఫోన్ నెంబర్లోనే నువ్వు ఎందుకు చేసావు, మాట్లాడాము, పోట్లాడుకున్నావు, సరిపోయింది. 10 రోజుల తర్వాత ఫోన్ అక్కడ కనపడితే బుద్ధి, చెయ్యి రెండు దాని మీదకే వెళ్తాయి. అవును, ఈ చూడడం మొదలు పెడితే నువ్వు ఎప్పుడూ చూస్తూనే ఉంటావు. నువ్వు ఏం చేసి ఎంతసేపు శోధించి వాడిని నీతో ఉంచుకోవాల్సిన పని ఏమిటి? అనుక్షణం శోధిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు నీతో ఉండటం? నువ్వు అనుక్షణం అనుమానిస్తుంటే మొదటిసారి అనుమానంగా ఉండదు, నువ్వు క్యాజువల్గా చూస్తావు, తర్వాత అది అనుమానం అని అనాలి. ఇప్పుడు ఎంతసేపు అనుమానిస్తూ అతన్ని నీతోనే నువ్వు ఎందుకు ఉంచుకోవాలి? అనుమానించి, ప్రశ్నించి, పోట్లాడి, దాని మీద ఏదో ఒక రిజల్యూషన్ ఒకటి సాధించి, తర్వాత మళ్ళీ 10 రోజుల పైక మళ్ళీ ఫోన్ కనపడగానే మన బుద్ధి దాని మీదకే వెళ్తుంది. ఏం చేస్తున్నారో వీళ్ళు నేను లేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆలోచనే సరైంది కాదని నేను భావిస్తాను. పిల్లల విషయం అనుకోండి, పిల్లాడు అనుకుందాం, పిల్లవాడికి ఇప్పుడు వాడు ఏం కొత్తది చేస్తున్నారో అనేది మనం తెలుసుకోవాలి. నాకు ప్రైవసీ లేదంటే నువ్వు ఏదైనా కొంప ఉంచితే నేనే పడాలి కదరా అని చెప్పచ్చు. భర్తలతోటి మనం ఆ మాట అనగలుగుతామా? అనగలుగుతాం. అతను చీపో నువ్వు నాకు వద్దంటాడు, అప్పుడు పోని వీడు కాదని ఇంకొని చేస్తామా? పిల్లల్ని ఎలా చేయలేమో భర్తలను కూడా అలాగే చేయలేకపోతాం కదా. పోని మారుద్దాం అనుకుందాం, ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి, మార్చేద్దాం అనుకుంటాం. ఎన్ని మారుస్తాము? ప్రతివాడు మనకి గుమ్మడికాయ ఇంత ముచ్చని దొరుకుతాడా? దొరకడే, దొరకడు కదా. సో ఇప్పుడు ఇది తప్పనే తప్పదు. ఇప్పుడు మనం పీప్ చేసి వాళ్ళ లోతుల్ని శోధించి వాళ్ళ లోపల ఏముందో తెలుసుకోవాలి. నేను నీ కంపానియన్ కాబట్టి నీ మొత్తం రహస్యాలు నాకు తెలియాల్సిందేనన్నది కూడా ఒక రకమైన ఈగోయిస్టిక్ ప్రవర్తనగానే అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఉద్దేశం అంత సరైంది కాదేమో అని అనిపిస్తుంది. నువ్వు తెలుసుకుని నువ్వు సాధించేదేమీ లేదు, నువ్వేం సాధించలేకపోతావు. బాగా తెలుసుకున్నావు, క్లియర్గా ఖచ్చితంగా తెలుసు నీకు. అంత ఖచ్చితంగా అద్దం లాంటి మనస్తత్వం కలిగిన మగవాడికి కూడా వీక్ మూమెంట్ రావచ్చు. ఎక్కడో ఒక ప్రలోభం తగలచ్చు. ఆ ప్రలోభానికి కారణం మనలాంటి ఇంకొక ఆడదే కావచ్చు, లేకపోతే ఎవరైనా మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం చెప్పలేకపోతాం. ఇప్పుడు ఈ వీక్ మూమెంట్స్ అనేవి మనుషుల జీవితాల్లో ఉండటం సహజమేనా? మనం ఒప్పుకోవాలి కదా దానికి. కాదు, ప్రతివాడు శ్రీరామచంద్రుడిలాగా ఉండాలా? ఏ కాలం ఇది? ఇప్పుడున్న కాలం ఏమిటి? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అసలు ఇదివరకటి పద్ధతులే ఇప్పుడు లేవు కదా. ప్రతి వాళ్ళకి ప్రలోభాలు తప్పవు. ఈ లోతులు శోధించాలి అని కనుక పెట్టుకుంటే నువ్వు శోధిస్తూనే ఉంటావు. వదిలిపెడితే నువ్వు ఈ జీవితంలో ఏదైనా సాధిస్తావు, ఇంకోటి ఏదైనా. దీన్ని నువ్వు సాధించగలిగేది సుతరాము లేదు, ఇందులో ఏమీ లేదు. కనుక్కుని మనం ప్రయోజనం ఏం లేదు. సరే, ఇప్పుడు ఒక ప్రాక్టికల్, ఒక అమ్మాయి లైఫ్ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను మీకు, దాని సొల్యూషన్ చెప్పండి. అలా అయితే ఆ అమ్మాయి విలేజ్ నుంచి మామూలు నార్మల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాద్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చింది. అమ్మాయికి ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు పిల్లలు. ఒకరోజు పిల్లలు తీసుకొచ్చి, అమ్మాయి మామూలు చదువుకుండి, యూట్యూబ్ తెలియదు, నెట్ తెలియదు, ఏమీ తెలియదు, అమ్మాయికి నాలెడ్జ్ లేదు, ఆ అమ్మాయి మొగుడు ఫోన్ కూడా ఒక 20 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో కూడా చూడాలని కూడా తెలియనంత అమాయకురాలు. పిల్లలు తీసుకొచ్చి ఫోను, ఇదిగో అమ్మ నాన్న ఇవన్నీ చూస్తున్నారు అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చూపించారు. ఇది ఏమిటి, ఎలా చూస్తారని పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంది ఆ తల్లి. చూసిన తర్వాత
మగుడిని పిలిచి అడిగింది, పిల్లలు చూపిస్తున్నారు ఇలా మీరు చూస్తున్నారని, ఇవి వాళ్ళు కూడా చూస్తున్నారు, మీరు ఇరు ఇరు ఏం చూసారు, నిన్నేం చూసారు, గత ఐదేళ్లుగా మీరు చూసేవన్నీ పిల్లలు కూడా చూస్తున్నారు, సో ఇలా మీరు చెయ్యొద్దు అని చెప్పింది. నేను ఇలాగే చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నాడు. మీ నీడ పిల్లల మీద కూడా పడకూడదు అని అంది. ఓకే, అంటే ఆయన వన్ ఫైన్ మార్నింగ్ ఆయన తాగే అవున్స్ గ్లాస్తో సహా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈవిడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ప్రొఫెషన్ లేదు, ఇద్దరు పిల్లలు, ఎలా బతుకుతుందని వెళ్ళిపోయాడు అతను. ఇప్పటికి ఐదేళ్ళయింది, అసలు అతనికి బాధ్యత ఉందంటారా? ఎక్కడుంది బాధ్యత? లేదు మరి, ఇప్పుడు అడగడమే తప్పు అంటున్నారు. ఫోన్ అక్కడ చూడలేదు అమ్మాయి. మరి మరి పిల్లలు చూసి ఇప్పుడు ఎవరి తప్పు? ఎవరి జీవితం ఇప్పుడు మట్టిలో కలిసిపోతుంది అక్కడ? ఇది పాయింట్. ఇవి కొన్ని కేసులే కదా అంచనా. అవును, ఇది ఇలాంటిది ఒక కేసు. అవును, ఇప్పుడు ఈ అమ్మాయికి సొల్యూషన్ ఏంటంటే పోలీస్ కేసు పెట్టడమే. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇంత ఎక్సెంట్రిక్ థింగ్లోకి వెళ్ళిపోతే, ఇంత ఎక్స్ట్రీమిటీలోకి వెళ్ళిపోతే తప్పకుండా దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే, తప్పకుండా సెపరేషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇలాంటిది వాళ్ళు ఎవరి జీవితంలో అయిందని ప్రతి వాళ్ళ జీవితాల్లో ఎలా అవుతాయి? ఇది అందరికీ అవ్వదు. పైగా ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ అమ్మాయి చదువుకోలేదు, ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు జనరల్ గా శోధించదలుచుకునే వాళ్ళు భర్త ఏం చూస్తున్నాడు, అతని ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తాడు, లేదా దానికి ఏదో నెంబర్ పెట్టాడు, ఈ అమ్మాయి దాన్ని కోడ్ డీకోడ్ చేసి సాధించేయగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ వీళ్ళు మళ్ళీ కలిసిన్నా, లేదా ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయి మనసులో థాట్ ఏముంటుంది, అమ్మో ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దామని అనిపిస్తుందా? అనిపించదు. దాన్నే కదా చెప్తున్నాడు, మీరు కీల్ చేసుకోవాల్సింది దేన్ని? ఇప్పుడు వస్తువు పనిచేస్తుందో లేదో చూసి మనం షాప్లో టెస్ట్ చేసుకున్నట్టుగా మనుషులను టెస్ట్ చేయకూడదు. టెస్ట్ చేస్తే నువ్వు బతకలేవు, వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, మనం హాయిగా ఉండాలా ముందు? ఇప్పుడు పిల్లలు కూడా బతకద్దంటారు? పిల్లల్ని చూడండి, పిల్లల్ని చూడొచ్చని చెప్తున్నాను నేను. పిల్లల్ని శోధించాలి, మగవాళ్ళది కూడా శోధించండి వన్ టైం, ఒకసారి మాట్లాడు. ఈ మాట్లాడుకున్న తర్వాత నీ బుద్ధిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఉండే వ్యాపకం ఏదైనా మీరు పెట్టుకోవాలి. ఒకసారి గనక మనకి లోపల అనుమానం పురుగు ప్రవేశించిందా, ఇక దాన్ని బయట పెట్టలేము. అది ఈగో ఎలాంటి పురుగో, అనుమానం కూడా అలాంటిదే. అనుమానం పెనుభూతం అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు, అది పోదు, వదిలిపెట్టద్దు మనని. ఇప్పుడు అనుమానంగా కాదు, యాదృచ్ఛికంగా చూసావు, దాని మీద సెర్చ్ చేసావు, నీకు తెలిసింది, అతను అడిగావు, లేదా అతను ఆ మగవాడే అమ్మాయిని అడిగాడు. ప్రతిసారి ఇలా మాట్లాడితే మేమేమే చేస్తామా అని వీళ్ళు పోట్లాడతారు. వాళ్ళు అడిగారు, మీరు మాట్లాడుకున్నారు, ఇది చెయ్యొద్దు, ఇలాంటివి పనికిరావు, ఇది రేపొద్దున బయట పెడితే మన పిల్లల జీవితాలు ఇలా అవుతాయని మీరు సాధిత పాయిదాగా మాట్లాడుకోండి. కొంత దీని మీద అదుపు సాధించండి, ఎంతో కొంత. తర్వాత లెట్ గో చెయ్యండి. కానీ ప్రతిరోజు నువ్వు శోధిస్తాను, ప్రతిరోజు నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడో స్పై చేస్తాను అంటే అది తప్పు కాదు. దానివల్ల వాళ్ళు తప్పు అమర్యాద కాదు, నువ్వు హాయిగా ఉండవు కదా. అవును, నువ్వు హాయిగా ఉండవు, ప్రశాంతత ఏది జీవితానికి? ఇంకా ఇక ప్రశాంతత లేదు, నువ్వు తింటున్నా పడుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏం కొంప మునిగిపోతుందో. ఇక నీ జీవితానికి స్థిమితమే లేనప్పుడు ఇంకా కలిసి ఉండటానికి ఏమీ అర్థం లేదు. ఇప్పుడు మగవాళ్ళ సంగతి చూద్దాం. ఒకదేదో బ్యాడ్ థింగ్ జరిగింది అనుకుందాం, మిగిలిన గుడ్ థింగ్స్ అన్నీ చిన్నవైపోతాయి కదా. అవును కదా, మనం ఏం చేయొచ్చు? ఈ గుడ్ థింగ్స్ని కొంచెం పెద్దవిగా ఆలోచిస్తే ఈ బ్యాడ్ థింగ్ చిన్నదిగా తోస్తుంది మనకి. సో అల్టిమేట్గా అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సింది. ఏమిటి సమస్య? తీవ్రంగా ఉంటే వదిలేయండి. ప్రతిసారి ఇదే చెప్తాను నేను, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఇదే చెప్తాను. సమస్య తీవ్రమైతే, నువ్వు తప్పించుకోలేని స్థితి వస్తే ఖచ్చితంగా తెంపేయటమే, ఏదైనా సరే ఎవరితోటైనా, అటు పెద్దవాళ్ళతో కానీ పిన్నవాళ్ళతో కానీ పార్ట్నర్తో కానీ. కానీ చిన్నపాటి సమస్యల్ని భూతద్దంలో నుంచి చూసి దాన్ని బాగా పెద్దది మీరే ఆలోచనల్లో చేసుకుని తెంపుడికి వెళ్ళొద్దు. జాగ్రత్త పడండి. పోని నీ జీవితం, నీతో పాటు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలుంటే మరి వీళ్ళని సరిగ్గా తీసుకెళ్ళాలా? వీళ్ళకు కూడా జీవితం మీద అనుమానం కలుగుతుంది కదమ్మా. మీరు అది ఆలోచిస్తున్నారా అసలు? ఇప్పుడు నాకు అనుమానం కలిగింది అనుకుందాం, ఎవరో ఒక స్త్రీకి భర్త మీద అనుమానం కలిగింది, మగవాళ్ళు ఇంతే 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 మగవాళ్ళు ఇలాగే చేస్తారని నమ్మితే మోసం చేస్తారు. ఓకే, ఈ పిల్లవాడు మగపిల్లాడు ఉంటే వాడేమనిపిస్తుంది, మగవాడు మోసం చేయొచ్చు అనే భావన మగపిల్లాడికి. ఆడపిల్లలకి మగవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు కాబట్టి మగ పెదవులని నమ్మకూడదని ఆడపిల్లలకి. మనం ఇద్దరిని చెడగొట్టామా, దీనివల్ల ఇంకో ఇద్దరు చెడిపోతారు రేపొద్దున. ఎంతమందిని చెడగొట్టినట్టు? ప్రగిగా జీవితానుభవాలు ఎవరివి వాళ్ళవే కానీ రెండో వాళ్ళవిగా ఉండవు. మన జీవితానుభవాన్ని మనం చూసి ఆడపడుచులతోటో అత్తగారితోటో భర్తలతోటో ఇబ్బంది పడి జీవితం ఇలాగే ఉంటుందని పిల్లలకి ప్రబోధిస్తాం. నీ జీవితం ఉందని నీ తోటి ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉండకపోవచ్చు. అక్క చెల్లెళ్ళ జీవితాలు కూడా ఒకళ్ళకి తాగుబోతు మొగుళ్ళు దొరుకుతారు, రెండో వాడు బంగారుకొండ కావచ్చు, రెండో అల్లుడు మనం చెప్పలేకపోతాం. ఇప్పుడు దీన్ని చూసి ఇది అది ఒకేలా ఎలా ఉంటాయి? మనకి చేతి వేళ్ళే ఒకలా లేవు కదా. ఇప్పుడు మనం ఇంప్రెషన్ ఇవ్వకూడదు కదా,
పిల్లలకి అభద్రతా భావాన్ని కలిగించకూడదు. ఇప్పుడు మా ఒకళ్ళే ఉంటే మీరు మీరు కొట్టుకున్నారు సరే ఏదో సెపరేట్ అయ్యారనుకో, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పెరుగుదలతోటి ఇబ్బంది వేరేది. వీళ్ళకి చదువులు ఎట్లాగా, వీళ్ళకి సంపాదన ఎట్లాగా, వీళ్ళని సెటిల్ చేయటం ఎట్లాగా, ఇవన్నీ శేష ప్రశ్నలే. ఇవి కాకుండా వాళ్ళ మనసులు రేపొద్దున ఎలా అవుతాయి అనేది చూడాలి. ఇప్పుడు ఒక భర్త తాగొచ్చి భార్యను కొడతాడనుకోండి, తాగబోతు మొగుళ్ళు దెబ్బలు తినే పెళ్ళాల కథలు కూడా బోల్డ్ చదువుతుండే వాళ్ళు ఇది వరకు, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. తను కొడతాడు, ఈ పిల్లలు చూస్తూ ఉంటారు, ముగ్గురు నలుగురు మగ పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ అమ్మని రక్షించాలని ఉంటుంది చాలా, తండ్రి మీద అయిష్టం ఏర్పడుతుంది, పెళ్ళాలను బాగా చూసుకోవాలని చిన్నప్పుడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక వీక్ మూమెంట్లో పిల్లలు చేతులు ఎత్తేస్తారు. నలుగురు పిల్లలుంటే ముగ్గురు కనీసం భార్యలను కొట్టేవాళ్ళుగా తయారవుతారు, ఒకడే బెటర్గా ఉంటాడు. భార్యల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అదే చూస్తూ పెరుగుతారు. తాగటం తప్పు కాదనిపిస్తుంది, చిన్నప్పుడు అసహించుకుంటారు, చీచి తాగకూడదని. కానీ కొంచెం పెద్ద అయ్యాక దాని మీద ఏం అదుపు ఉండదు, ఎందుకంటే వాడి సబ్కాన్షియస్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆడపిల్లలు కూడా అత్తవారితోటి అడ్జస్ట్ అవ్వకపోవడానికి సాగం కారణం తల్లులే, ఎందుకంటే వీళ్ళు అత్తగారులు దుర్మార్గులని, ఆడపడుచులు పాపిష్టి వాళ్ళని వీళ్ళు మాట్లాడి 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 పిల్లల బుర్రలో దాన్ని ఫిక్స్ చేసేస్తారు. మన జీవితానుభవం మన పిల్లల జీవితానుభవాలు కావు, సాధారణంగా జరగదు అట్లా. కానీ ఇప్పుడు నేను అవస్థపడ్డాను, నా పిల్లకి తెలియచేయాలి అని అనుకుంటాం. అది ఎలా అంటే పరిగెడితే పడతాం, పరిగెడితే పడతాం, తడిగా ఉన్న నేల మీద గబగబా నడిస్తే జారి పడిపోతాం అన్నంత కామన్ థింగ్గా మనం వ్యక్తులతోటి సంబంధాలను కూడా జనరలైజ్ చేసేస్తాం. బురదలో నడిస్తే పడతాం మా కదా, బురదలో నడిస్తే పడిపోతాం. ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళామనుకోండి, ఎవరైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళు పల్లెటూరు వెళ్ళిన వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, ఈ బురదలో నడుస్తూ ఉండగా జారిన గుర్తులు రెండు మూడు చోట్లే కనపడతాయి. పల్లెటూరు వాళ్ళకి బొటన వేలు బురదలోకి గుచ్చి నడవడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బై ప్రాక్టీస్. కొత్తగా వెళ్ళిన వాళ్ళు లేదా ఏదైనా పాల్మాలిపోయి అంటే ఎక్కడో ఏదో ధ్యాసలో ఉండి నడిచే వాళ్ళే జారుతారు, అందరూ జారి పడిపోరు. మరి జనరల్గా అయితే బురదలో జారి పడాలి కదా, వాళ్ళంతా ఎలా తిరిగేస్తున్నారు? సో దాన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదు. జీవితాలు కూడా అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడు భర్తతో ఇబ్బంది పడింది, దాని ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది, కొత్తగా పెళ్ళైన మేనగోడలు కూడా వస్తే ముందు నుంచి చూసుకుంటూ ఉండు, మగవాళ్ళు ఇలా చేస్తారంటే ఏ అనుమానము లేని పిల్లకి కూడా ఈ మొగుడు ఫోన్ టెస్ట్ చేయాలని ఉంటుంది. నువ్వు ఎందుకు పాస్వర్డ్ పెట్టుకున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తావా అని ముందే అడగడం మొదలు పెడతారు. వాడు అందులో బ్యాంక్ కార్డులో బ్యాంక్ నెంబర్లో ఏవో పెట్టుకుంటాడు అకౌంట్ నెంబర్లో, ఆ జాగ్రత్తగా వాడు పాస్వర్డ్ పెట్టుకుంటాడు. ఈ పిల్ల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ముందు చూసిన జీవితానుభవం వల్ల. ఎవరి జీవితానుభవం వాళ్ళదే, మీకు అయిందని పక్క వాళ్ళకి అవుతుందని లేదు. సక్సెస్ఫుల్ మ్యారేజెస్ సగం పెళ్ళిళ్ళు కాదు, ఇంకా అనకూడదు అట్లా. 90% సక్సెస్ఫుల్ మ్యారేజెస్ లెట్ గో చేయటం వల్లే సక్సెస్ అవుతాయి. అవును అని సమాధానం రాకపోతే చూడండి, మీరు మనం క్షమించకపోతే లేదా మగవాడే క్షమించి ఊరుకోకపోతే సంసారాలు నడవు. ఇండియా కూడా మిగిలిన దేశాల్లాగానే ఎక్కువ డైవర్సులు, ఎక్కువ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యారేజెస్ తోటి నిండిపోతుంది. ఈ క్షమాగుణాలు పెద్దవాళ్ళు కూడా మనకు అలవాటు చేస్తారు. ఇప్పుడు నా బోటి వాళ్ళు అంటే నేను కూడా ఇలాగే నా దగ్గరకు వచ్చిన పిల్లలు చెప్తాను, చూసి చూడట్టు ఊరుకో పాప, ఎక్కడో చోటు ఊరుకో, నీకు కావాల్సింది చేయించుకో, నేను ఇచ్చి సలహా ఇలాంటివి చెప్తాను అనమాట, నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నాకు అది చేసి పెట్టు. బాగుంది కదా బార్టర్ సిస్టమ్, నువ్వు ఇలా చేసినా నేను మీ అమ్మా నాన్నకు చెప్పలేదు, నేను ఎవరికి చెప్పట్లేదు కాబట్టి నువ్వు నాకు లొంగి ఉండు అని లొంగ తీసుకోండి. ఈజీ మెథడ్ చిన్నపిల్లలకి మాట చెప్పడానికి అనమాట, ఇలా చెప్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. లెట్ గో చేయకపోతే సంసారాలు ఉండవు. ఏదో ఒక దశలో ప్రతి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్షమించేసుకునే ముందుకు తీసుకుపోతూ ఉంటారు. దానికి మన ఆర్థిక పరిస్థితులు, మన పిల్లలు, మన తాలూకు ఉద్యోగాలు, మనకి ఏ సపోర్టు ఏ పక్కన లేకపోవటాలు, వాటి వల్ల కూడా కొంత మన కుటుంబ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, మన పెద్దవాళ్ళు మన కజిన్స్ అందరు ఏమనుకుంటారు, నలుగురు నానా విధాలుగా చెప్పుకుంటారు కాబట్టి క్షమించో మాట్లాడుకోకుండాను ఎలాగోలాగా. కొంతమంది భార్యాభర్తలు సంవత్సరాల తరబడి మాట్లాడుకుని వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు, ఇంట్లో ఉంటారని మామూలుగా నడిచిపోతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, ఏదో సందర్భంలో కోపాలు వచ్చినాయి, మళ్ళీ మా అమ్మ నాన్న మాట్లాడుకోరు అని చెప్పే వాళ్ళు కూడా పిల్లలు కూడా కనిపిస్తారు. వీళ్ళిద్దరు గోడలతోటి మాట్లాడుకుని పని నడిపేస్తూ ఉంటారు. అయితే సంసారం రోడ్డు మీద పడలేదు, పిల్లలు చక్కగా ఎదిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అల్లుళ్ళు వచ్చారు, మనవలు పుట్టేశారు, వాళ్ళకి బాగానే ఉన్నారు. అంటే ఇది సంతోషమా ఇదేనా పెళ్ళి అంటే అని మీరు అడుగుతారు. ఇప్పుడు కాదు, సంతోషం కాదు, నువ్వు సెపరేట్ అయిపోతావు,
నువ్వు ఒకదానివే ఉంటావు, అది సంతోషమా? మీ పిల్లలు సజావుగా పెరగరు, అప్పుడు అది సొసైటీలో మీకేం సరైన గుర్తింపు ఉండదు. అది అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. అంటే మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఏ విషయమూ లేనప్పుడు మిగిలినవేవీ లేవు, దీంట్లో సర్దుకుంటే సరిపోతుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు విడాకులను సమర్థించరా అని గట్టి ప్రశ్న? లేదు 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 లేదు. ఎవరి కోసం? అల్టిమేట్గా విమనే సఫర్ అవుతుంది. అల్టిమేట్గా సఫర్ అయితే విమనే. ఆవిడ దృష్టి మీరు ఎక్కడున్నా ఏం చేసినా కలిసిన్నా ఒంటరిగా ఉన్నా పిల్లలతో ఉన్నా ఎప్పుడు సఫర్ అవ్వాల్సింది ఆడవాళ్ళే. ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్పింది అదే, కానీ నెటిజన్లకి కొంచెం అర్థం కాక నన్ను అందరూ చాలా నెగిటివ్గా అనుకున్నారు. బేసిక్గా నేను స్పోర్ట్స్మెన్ని, స్పోర్ట్స్మెన్స్ గ్రౌండ్లో ఎలా ఉంటారు, చీర కట్టుకుని పరిగెట్టలేము కదా. సో బేసిక్గా నేను నేషనల్ అథ్లీట్ని, నాది 400 మీటర్స్, 800 మీటర్స్ అండ్ 6 కిలోమీటర్స్ ఆమె ఈవెంట్స్. యాక్చువల్లీ అప్పుడు షార్టే వేసుకుంటాం, స్లీవ్లెస్సే వేసుకోవాలి. ఒక స్టేజ్లో ఆ షార్ట్ స్లీవ్లెస్ కూడా ఒంటి మీద ఉంచుకోవడానికి కూడా భారంగా ఉంటుంది. లాస్ట్ 50 మీటర్స్ ఉండగా అంతగా చెమట, అంతగా శ్రమ ఉంటుంది రన్నింగ్లో. ఇదేమి గ్రూప్గా స్పోర్ట్స్ అంటే గేమ్స్ కాదు కదా, క్రికెట్ 10 మంది కలిపి ఆడేది. ఇవన్నీ ఇండివిజువల్ ఈవెంట్స్, ఎవరికి వాళ్ళుగా ఒక్కరే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కళ్ళే సాధించాల్సిన ఈవెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఎవరో అన్నారు స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళు రేపులు జరుగుతున్నాయని. నేను అన్నది అది కాదు, అసలు పద్ధతిగా ఉండి చీర కట్టుకొని ఎంతో గౌరవంగా ఉన్న లేడీస్ని చాలా తప్పుగా చూస్తారు బయట. వాళ్ళు చూసే దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ లేడీ డ్రెస్సే మనం అగౌరవంగా చూసే విధంగా వేసుకుంటే అది మనకే కదా హామ్ అన్న పాయింట్లో చెప్తే ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు. నాకు అది కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాను, మీరు ఇలా ఉన్నారు, మనల్ని కూడా తప్పుగా చూసే దృష్టికోణం ఉంటుంది, చీరలోని కూడా వల్గర్గా చూసే జనాలు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలనేది నా ఉద్దేశం. మనకి మనం కావాల్సినట్టుగా ఉండాలి. మనకి ఎలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా ఉండాలి. మనకి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు బట్టల గురించి అంటే మరి పసిపిల్లలవి, చిన్నపిల్లలవి, చిట్టి చిట్టి పాపాయిలవి కూడా రేపులు అవుతున్నాయి కదా. పసిబిడ్డని ఎత్తుకుని ముద్దాడాల్సిన పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. అదేం బట్టలు వేసుకుని వీడిని ప్రవోక్ చేసి ఉంటుంది? అసలు అవి మొట్టి పిచ్చి మాటలు. వస్త్రధారణతోటి అన్న మాట అనకూడదు. కాకపోతే ఏంటంటే మనం కాపీ చేయటం మన పద్ధతి. ఇంగ్లీష్ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని కాపీ చేశారు, మనం హిందీ వాళ్ళని కాపీ చేస్తున్నాం. మనని పల్లెటూరు వాళ్ళు కాపీ చేస్తారు అంటే అంతే కదా, మన ముందున్న దాన్ని మనం కాపీ చేస్తాం. మన ముందున్న ఒరవడి సరైంది కాకపోతే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. కూల్ షోల్డర్స్, కూల్ ఏవో రకరకాల బట్టలు ఉన్నాయి. దానివల్ల మనం సాధిస్తున్నది ఏంటంటే అవధూత లక్షణాలను సాధిస్తున్నాం. దేహాభిమానం లేదనమాట మనకి. శరీరాభిమానం అవధూతలకు దేహాభిమానం ఉండదు, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు బట్టలు చక్కగా వేసుకుంటే ప్రెజెన్స్ బాగుంటుంది, అంతే. అవతల వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, నీ శరీర భాగాల మీద అవతల వాళ్ళ దృష్టి పడుతుంటే నీకు చీదరగా ఉండట్లేదంటే నీకేమీ లేదు, శరీరాభిమానం లేదు, అంతే. అది ఎవరి వాళ్ళ ఇండివిజువల్ థింగే, కానీ రెండోది కాదు కదా. దానివల్ల ఇవేమైనా జరుగుతున్నాయి అన్నమాట పిచ్చి మాట అంటే. అది డ్రెస్ వల్ల నీకు కాదు, డెఫినెట్గా కాదు కాదు, నా ఉద్దేశం కూడా అది కాదు. కాకపోతే అమ్మాయికి గౌరవం ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఒక మనిషిని మనం రోడ్డు మీద చూసాము, ఫస్ట్ కనపడేది అమ్మాయి మొహం, అమ్మాయి టాప్ బాటమ్, బట్టలు, ఇదే మనకు కనిపించేది. ఆ తర్వాత మాట్లాడితే ఆ భాష, దాన్ని బట్టే ఆ అమ్మాయి మీదైనా అబ్బాయి మీదైనా గౌరవం ఉండేది. అయితే ఈ చూసే విధానంలో బయట జనాలు, మనకు సంబంధం లేని జనాలు, ఇప్పుడు నేనే ఉన్నాను ఎవరో విధానం అనగడం అనవసరం. ఇంత షార్ట్ లెంత్ వేసుకొని అప్పర్ బాడీ అంతా బయట కనిపించేలా వేసుకుంటే నన్ను గౌరవంగా చూడాలని అనుకోవడం నేను కరెక్టా? అదే చూస్తారా? అలా కాదు. ఇప్పుడు మన బట్టల వల్ల బట్టలతోటే ఏవి రావు, కానీ బట్టలతోటే కొంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పింది, అంతే. అనవసరంగా మన మీద 10 మంది చెడు చూపు పడకుండా చూసుకుంటే అమ్మాయిలు చాలా అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇక దీనికి చాలా ఎన్లార్జ్ చేసి స్లీవ్లెస్ వేసుకుంటేనే అంటే స్లీవ్లెస్లు ఎందుకు వేసుకోవద్దు అంటారు? డెఫినెట్గా అందరికీ, అమ్మాయిగా పుట్టిన వాళ్ళందరికీ అన్ని రకాల బట్టలు వేసుకోవాలని ఉంటుంది. డెఫినెట్గా గుడికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా తయారవుతాం, పార్టీకి వెళ్తే ఒక రకంగా తయారవుతాం, స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారు. అందరూ ఒకలానే ఉండాలంటే నేను జడేసుకుని స్పోర్ట్స్ పరిగెట్టలేం కదా. డెఫినెట్గా గట్టిగా ముడి వేసావు, నేను చిన్నదాన్ని చిన్నగానే చేసేసి నేను రన్ చేయగలుగుతాను డెఫినెట్గా. అలాగా ఎక్కడ ఎలా ఉండాలో, రోమన్కి వెళ్ళినప్పుడు రోమన్లానే ఉండాలని చెప్తూ ఉంటారు. సో అలా ఉండాలి తప్ప. సో డెఫినెట్గా ఇప్పుడు పబ్లిక్కి ఖచ్చితంగా కొంతమంది అక్కడ దాని ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చీరలు కట్టుకోమని మనము చెప్పాం. అదే. సో అలాగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త 10 మంది మనల్ని చెడుగా చూడకుండా ఉండే బట్టలు వేసుకుంటే చాలండి, నేను నా ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. యా ఇంకొకటి, ఇంతకీ సండే రోజు మీరు షాపింగ్కి వెళ్ళట్లేదు చెప్పండి, విండో షాపింగ్కి.
సండే రోజు విండో షాపింగ్ కి నెక్స్ట్ గెలరీయో మాల్ వెళ్ళాను నేను. వెళ్ళారా? మొత్తానికి వెళ్ళారు? నేను వెళ్తూనే ఉంటాను. ఓకే, ఎవరితోటైనా వెళ్ళినా నేను పెద్దగా నాకు చాలా అవసరమైన వస్తువులు తప్పిస్తే కొన్ను నేను. ఈవెన్ నేను కూడా అంతే. అయితే నన్ను నేను బాగా చీరలు పట్టుకుని షాప్కి వెళ్తుండగా ఒక ఆవిడ నన్ను చూశారు, నాకు మొన్న వాట్సాప్ లో కూడా పెట్టారు, మీరు బోల్డ్ చీరలు కొనుక్కున్నారు అని. ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి, మీరు చాలా చీరలు ఎలా కట్టేసుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు ఈ నేను మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తాను. భగవంతుడు చాలా కొద్ది మందికి కొన్ని అదృష్టాలు ఇస్తాడు. నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద అదృష్టం, నాకు 7 అక్కలు ఉన్నారు. నేను నా చిన్నప్పటి నుంచి, అంటే నేను చీరలు కట్టుకోవటం మొదలైనప్పటి నుంచి 18-19 ఏళ్ల వయసు నుంచి మా పెద్దకి నాకంటే 10 ఏళ్ళు పెద్దది. ఇంతకుముందు చెప్పాను కదా. ఎంతమంది మీ సిస్టర్స్? 8 సిస్టర్స్. మేము మీతో కలిపా? నాతో కలిపి మేము 8 మంది. ఒక అన్నయ్య ఉన్నాడు మాకు. మొత్తం 9 మంది. నేను చివరిదాన్ని. ఓహో. నేను సంగీతం క్లాసుకి మా పెద్దక్కయ్య కొత్త చీరలు కట్టుకెళ్ళటం ఎన్నిసార్లు చేశాను. మా అమ్మవి పెద్దక్కవి, మా నాన్నగారు అప్పటికే లేరు. మా మదర్ కొత్త చీరలు సాధారణంగా కట్టుకునేవారు కాదు. చీరలు ఎవరైనా ఆవిడ కొనుక్కున్నా ఎవరైనా పెట్టినా ఆ చీర నేను కట్టుకెళ్ళిపోయాను. ఏదో ఒక బ్లౌజ్ వేసుకుని ఏదో ఒక చీర కట్టుకోవటం. మా పెద్దండి 8 మంది ఆడపిల్లల్ని, ఒక్క ఆడపిల్లల్ని పెంచడమే అసలు చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. పాత రోజులు కదా, పాతకాలంలో ఇలా బోల్డన్ మంది, 7 అమ్మాయిలు 6 అమ్మాయిలు బోల్డన్ మంది కనిపిస్తారు. నా ఏజ్ వాళ్ళు, నాకంటే పైన ఉన్న ఏజ్ వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా. మాకేంటంటే మా అమ్మ నాన్న ఒక్కొక్కళ్ళే. మా తాతగారికి బాగా పిల్లలు, ఫాండ్ ఆఫ్ పిల్లలు. ఆయన పాపం ఆయన పుట్టలేదు. పిల్ల 3 పిల్లలు పుడితే ఒక ఆయన పుట్టగానే ఒక బాబు పోయినట్టున్నారు. మా మేనత్త ఒక 10 ఏళ్ళు వచ్చాక పోయారు. మా నాన్న ఒక్కరే, ఆయనకి చాలా మంది సంతానం కావాలని ఉండేది. మా 5 తర్వాత ఇప్పుడు వైజాగ్లో మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవటానికి వెళ్ళారు. ఒకవేళ ఏదైనా చేయించేసుకుంటారేమో వీళ్ళు పిల్లలు కలగకుండా అని ఆ తేడపిల్లలకు రాసిస్తానని బెదిరించేవారు మా తాతగారు. అప్పుడే ఆపేస్తే సరిపోయేది. ఆ తర్వాత ఇన్ని బొమ్మలు వచ్చినాయి, కొత్త బొమ్మలు అంటుండేది మా అమ్మ. మేము మా ప్రధానమైంది అది. పైగా మా కజిన్స్ అందరు కూడా మేము 6, 7, 8 అలా ఉన్నాం. మా కజిన్స్ అందరం కూడా ఎక్కువ వాళ్ళే. ఈ పైన పెద్ద కైలు ఉన్నారు కదా, మా అక్కలు చీరలు కట్టుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా నాకు కుప్పలు తెప్పలుగా చీరలు వస్తూనే ఉంటాయి. కొంచెం నన్ను ఎక్కువ ముద్దు చేస్తారు. మిగిలిన ముద్దు అంటే జనరల్ ముద్దు కాదు, నాతో మాక్సిమం పనులు అందరూ చేయించుకుంటారు. చీరలు మాత్రం వచ్చేస్తాయి. ఓకే, చీరలు వచ్చేస్తాయి. ఏదైనా కొత్త నగ చేయించుకుంటే మా అక్కయ్య ముందు పరిగెత్తుకుంటూ నాకు తెచ్చి మెళ్ళో పెట్టి చూసుకోవడానికి, చూసి ఆ బాగుంది అని అనుకోవడానికి కూడా నగలు పెట్టుకొచ్చే అక్కయ్యలు ఉన్నారు నాకు. మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. నేను కట్టుకునే చీరలన్నీ నా సొంత చీరలు కావు. కొన్ని మా అక్కయ్య చీరలు కూడా కొన్ని కట్టేసుకుంటూ ఉంటాను. ఎక్కువ భాగం అనమాట, 50% ఏదో ఒక అక్కయ్య దగ్గర నుంచి ఓ 4 చీరలు ఓ 3 చీరలు అలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు నాకు కొనిపెట్టేవి ఎక్కువే, పట్టుకొచ్చి పడేసి ఇవి కట్టుకోవే అని వదిలేసే చీరలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కడున్నారండి 7 మీ సిస్టర్స్? ఇద్దరు 3 అక్కలు ఇక్కడే ఉన్నారు. 4 అక్కలు ఇక్కడే ఉన్నారు. మా పెద్దకాయ మొన్నటి దాకా ఇక్కడే ఉండేవారు, కానీ విజయవాడ వాళ్ళ అబ్బాయి షిఫ్ట్ అయ్యాడు. 2 అక్కయ్య బందర్లో ఉంటుంది. ఓకే. మా ఆఖరికాయ అహ్మదాబాద్ లో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. తను అక్కడ ఉంటుంది, వస్తే ఇక్కడ నా దగ్గరే స్టే చేస్తుంది. మీ బ్రదర్ అండి? బ్రదర్ మా ఊర్లోని చిట్టుకుడూరులో పొలాలు ఉన్నాయి మాకు. సొంత కాలేజీ ఒకటి ఉంది. ఓకే. ఓ కాలేజ్ చూసుకుంటాడు. సో ఇంకా తను అక్కడే ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆసరా అదేనమాట, అన్నయ్య అక్కడే ఉండటం మా ఊళ్ళోనే. అవును. ఇంకోటి అండి, అసలు ఆస్పీషియస్ డే ఏదైనా వస్తే, ఇప్పుడు ఏమంటారు గురు పౌర్ణమ వస్తే సాయిబాబా గుళ్ళని కిటకిటలు అడిపోతూ ఉంటాయి. అసలు రోడ్ల మీద ఏ మూల నుంచి ఆ మూలకి మొత్తం లైన్లు కట్టేసి ఉంటారు వాళ్ళు. ఆ రోజు తప్ప ఇంకెక్కడ ఎప్పుడు ఎక్కడ దేవుడు కనపడ్డా అన్నంతగా రోడ్లు బారి తీరిపోయి ఉంటాయి. సో ఇటువంటి భక్తి, ఇది దీని భక్త, ఇది పిచ్చ, ఏమంటారు దీన్ని? అసలు పర్వదినాల్లో అన్ని గుళ్ళు కిటకిటలాడుతూనే ఉంటాయి. అన్ని గుళ్ళు ఇదేదేం లేదు, అన్ని. అవును, ఇది వరకు పర్వదినాల్లో కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళే గుళ్ళోకి వెళ్ళటం అనేది ఉండేది. అంటే నేను అనుకుంటాను, నా ఉద్దేశం ప్రవచనకర్తలు పెరిగేసరికి, ఇదివరకు ఏంటంటే ఏదో హరికథ అని గుళ్ళో ఏదో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు కొద్దిమంది వినేవాళ్ళు, అందులో కొంతే గుర్తుపెట్టుకుని కొద్దిమందే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనం ఏ దాన్ చేసినా పొద్దునుంచి సాయంత్రం దాకా అన్ని రకాల టీవీలలో పెద్దవారు చాలామంది రకరకాల మాటలు చెప్తుంటారు. సో ఈ ఇలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అనే మాట మనం పదే పదే వినటం వల్ల, ఇది చేస్తే ఈ ఫలితం దొరుకుతుంది అనేది బాగా ఎక్కువగా తెలుసుకోవటం వల్ల జనాలు ఎక్కువ గుళ్ళకు వెళ్తున్నారని అనిపిస్తుంది. నేను ఏ పర్వదినాన సాధారణంగా గుళ్ళోకి వెళ్ళను నేను, ఎందుకంటే ఇగో ఈ గోల భరించలేకే అనమాట. చాలామంది జనాలు ఉంటారు కదా, ఎందుకొచ్చిందిలే ఇంత గోల్లో వెళ్తాము అని. ఇది ఇలా అవేర్నెస్ పెరగటం, మనం అవేర్నెస్ గురించి మాట్లాడుతుంటాం కదా, అవేర్నెస్ వేటిలలో పెరిగింది, ఆరోగ్యాల పట్ల, తర్వాత ఏమో పొల్యూషన్ గురించి అవేర్నెస్ పెరిగింది, నీళ్లు పాలు వాడకం పట్ల, ఫలానా అవి తినచ్చు తినకూడదు, ఇవన్నీ అవేర్నెస్లు పెరిగినాయి కదా. ఈ భక్తి అనే అవేర్నెస్ కూడా
సోషల్ మీడియా వల్లే ప్రవర్తమానంగా ఉంది. దానివల్లే బాగా తెలుసుకుంటున్నారు జనాలు. గురు పౌర్ణమి నాడు వెళ్తే బాబాగారిది లేదా గురువు తాలూకు గురుగ్రహం తాలూకు అనుగ్రహం బాగా కలుగుతుందని అప్పుడు దగ్గరలో ఉండే గురువు తాలూకు దేవాలయాలు ఏమున్నాయో అక్కడక్కడికి వెళ్తారు. అది సహజంగా జరిగేదే కదా. మనం ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా చేస్తాం. ఫలానా ఫోన్ బాగుంది అని మీరు అడ్వర్టైజ్మెంట్స్ పదే పదే చూస్తే శాంసంగ్ కొనుక్కుంటాం అట్లా అవుతుంది. అందులో అనుమానం ఏం లేదండి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇంత ఉండేది కాదు. 10 ఏళ్ల క్రితం కొంచెం పెరిగింది. ఈ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. మీరు ఏ పర్వదినాన చూడండి, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోటి ఏకాదశి నాడు ఆ ఎదురుగుండా ఉన్న సందుల్లో గణపతి కాంప్లెక్స్ వైపు కూడా జనాలు క్యూలో కనిపిస్తారు. అక్కడి నుంచి క్యూగా వెళ్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళే చూడక్కర్లేదు, శ్రీనగర్ కాలనీలో చూడొచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద ఉన్న వెంకటేశ్వర స్వామి అసలు ఆ గుడి ఇంతే చిన్నగా కనిపిస్తుంది. మామూలు రోజుల్లో ఈ పర్వదినాల్లో మనకి విపరీతంగా పువ్వులతో అలంకారం చేస్తారు. ఆ రోడ్డంతా బ్లాక్, ఇక నానావిధ భక్త సమాజాలు అక్కడే ఉంటాయన్నమాట. ఆ ఒక రోజులో చూడకపోతే మనకి బోల్డన్ని పాపాలు చేసేసాం. నువ్వు ఏం చెయ్యి ఇది నిన్ను కడిగేస్తుంది, ఎలాంటి పాపాన్నైనా ఇది తొలగిస్తుంది అనే భావం వల్లే భక్తి పెరిగింది అంతే. రమగారు, ఇది నా ప్రశ్న ఏంటంటే, పెళ్ళికి ముందు ప్రేమ అనేది కనపడుతుంది. ఈ మధ్య నా సినిమాలో కూడా చూసాను, పెళ్లి తర్వాత ప్రేమ అనేది కనిపించదు, బాధ్యతే ప్రేమ అని చెప్పని విన్నది. ఆ మాట నన్ను నిజంగా చాలా చాలా ఆలోచింపచేసింది. ఏంటంటే, పెళ్ళైంది ఒక అమ్మాయికి కొత్తగా అప్పుడే పెళ్ళైంది అనుకుందాం, హస్బెండ్ నుంచి జనరల్గా ఒక కామన్ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, సాయంత్రం వచ్చినప్పుడు తనతో చక్కగా ప్రేమగా మాట్లాడాలను, ప్రశాంతంగా దగ్గర తీసుకోవాలను, కాసిన పువ్వులు తీసుకురావాలను, ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలను, ఇద్దరే కలిసి ఏకాంతంగా ఉండాలను, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ రాను ఏదో సినిమాలో లేదా మన ప్రోగ్రాంలో కొత్తగా పెళ్ళైన ఆ బులబాటం ఆ మోజు 1 ఇయర్ ఉంటుంది, ఆ తర్వాత అంతా ఇలాగే ఉంటుంది అన్నట్టుగా, ఇక ఆ తర్వాత అంతా బాధ్యతలే కనపడుతూ ఉంటాయి. మళ్ళీ అలాంటి ప్రేమ కనిపించదా అంటే అప్పుడు ప్రేమ లేనట్ట, లేకపోతే పెళ్ళైన తర్వాత ప్రేమ కనపడదా? మీ ఉద్దేశ ప్రకారం ఏమిటి? మీరు 80స్లో ప్రేమ కథలు అడుగుతున్నారు, లేటెస్ట్ అది కాదు. ఇది మా వాళ్ళదంటే నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు. నిజం, ఇంకా పువ్వులు తెస్తాడు పెట్టుకునేందుకు ఏ పిల్ల జడేసుకుంటుందో చెప్పండి. ఒకటి ఆ జడేసుకోదు, ఉద్యోగం చేస్తుంది. ఒకటి గుడికి గోపుర గుళ్ళోకి వెళ్దాము అనగానే వాడి పిచ్చివాడిలా తోస్తాడు అమ్మాయికి. మీరేం అనుకోకండి, ఇలా ఇప్పుడు జరిగే సంగతి అదే. గుడికి గోపురానికి ఉన్నది వీళ్ళు మాల్స్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, కలిసి సినిమాలకు వెళ్ళే పిల్లలు జంటలు, ఇద్దరు కలిసి ఒకటే సినిమా ఏదో ఫేవరెట్ సినిమా పెట్టుకుని చూసే జంటలు కోకొల్లలుగా కనపడుతున్నారు. వాళ్ళ ఒకళ్ళు క్యాబ్ బుక్ చేస్తారు, ఇంకొకళ్ళు సినిమా టికెట్లు బుక్ చేస్తారు. మీకు ప్రేమలు లేవు అని అనుకోవటానికి వీల్లేదు. పైగా ప్రేమ అంటే ఏమిటి? ఇలా మారిపోయిందా? మారలేదా? మరి అంటే ప్రేమ ఆ రూపంలో లేదు, వేరే రూపంలో ఉంది. అంటే మీరు అనుకునే రూపం, మీరు సినిమాటిక్ 80స్లో సినిమా కథే చెప్తున్నారు మీరు. ఎవరు చేస్తున్నారు? సరే, ఇప్పుడు ప్రేమలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రేమలు అంటే, ఇప్పుడు మీరు ఒక కుర్రాడు ఎర్లీగా ఇంటికి రావటం అనేది ఈ రోజుల్లో సాధ్యపడే సంగతి కాదు. వాడి గవర్నమెంట్ జాబ్ ఉండి, గవర్నమెంట్ ఉద్యోగము, పబ్లిక్ సెక్టర్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి రావాలి కదా. ఇప్పుడు రకరకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, రకరకాల హోటల్స్లోవి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్వి, ఈ ఉద్యోగాలు వాళ్ళందరి టైమింగ్స్ రాత్రి 9 తర్వాతే కదా. సాయంకాలం 5:30-6 గంటలకి ఇంటికి వస్తాడు అనుకుందాం ఒక అబ్బాయి. అమ్మాయి ఏం పని పాటదు, ఇంట్లో కూర్చున్న అమ్మాయిలు ఉన్నారా? ఇప్పుడు ఏదో ఒక చిన్నదో పొన్నదో ఉద్యోగం చేయాలనుకుంటుంది. అది చచ్చినో దేవుడా అన్నట్టు వస్తుంది. అప్పుడు వీడు చేతులేసి దగ్గర తీసుకుంటానంటే చచ్చి వచ్చాను ఏమిటి నువ్వు చేతులేస్తావు అనరు? అవును అంటారా? అనరా? డెఫినెట్, ఖచ్చితంగా అంటారు. అవును కదా. ఇప్పుడు ఈ 80 ప్రేమ కహాని ఇప్పుడైతే నడవదు. అవును, ఇప్పుడు మనకు నడిచేది ఏమిటంటే వీళ్ళిద్దరూ కొట్టుకు చావకుండా ఉండటమే ప్రేమ అంతే. ఈ కొట్టుకు చావకుండా ఉండాలంటే నీ ఉద్యోగం టైమింగ్స్ వేరు, నా ఉద్యోగం టైమింగ్స్ వేరు, మీ ఆఫీస్లో హాయిగా ఉంటుంది, మా ఆఫీస్లో కాల్చుకు తింటున్నారు, ఇలాంటి పాయింట్లు. లేదా నీకు ఉద్యోగం, నీకు ఒక 15,000 జీతం పెరిగింది, నాకు 10,000 పెరిగింది, అలాంటి విషయాల మీద పోట్లాడుకోకుండా ఉండి వీళ్ళు పేరెంట్స్ని ఎంతసేపు మధ్యలోకి తీసుకొచ్చి మీరు పెళ్లి చేశారు ఇది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే వేరే కదా అనుకోండి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మా నాన్న చేరుతుంటారు కదా మధ్యలో, వాళ్ళని ఎంతసేపు ఏమంటారు పంచాయతీలకు పిలవకుండా ఉంటే దాన్నే ప్రేమ అనుకోవాలి. ప్రస్తుతం ఏ పంచాయతీ లేదంటే వాళ్ళు ప్రేమగా ఉన్నట్టు. మీకు ప్రేమ అంటే ఇబ్బంది పెట్టకుండా ఉండటము ప్రేమ. అంతేగాని సినిమా చూపించటమో, బయటికి తీసుకెళ్ళటమో, ఏదైనా తినిపించటమో, దాన్ని పూర్తి స్థాయి ప్రేమగా అనిపించుకోవడం మనకి వీల్లేదు. ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, సతాయించకూడదు,
ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండటం, దాన్నే ఈ రోజుల నాటికి ప్రేమని అనుకోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రెగ్నెన్సీ ఆఫీస్కి వెళ్తుంది, ఎట్లా కష్టపడి వెళ్తుంది, దానికి కొంచెం హెల్ప్ చేయటం, కొంచెం పని చేయటం. ఆ అమ్మాయి వచ్చేసరికి అలా పనులు పేర్చి ఉంచకుండా కొంత పని అయినా చేసి కూర్చోబెట్టి వీడే సరుకులు కొనుక్కొచ్చి అవన్నీ చేయక్కర్లేదు, కొంత హెల్ప్ చేస్తే చాలు. మనం ఎలా తెలుసుకుంటున్నామంటే అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అవే కనిపిస్తాయి. అమ్మాయి కాళ్ళు చాపుకుని కూర్చుంటే మొగుడు ఇల్లు వాకిలి తుడుస్తూ కనిపిస్తాడు. అది చూసి వీళ్ళు నువ్వు అలా తుడవట్లేదు అంటే ఎవరు తుడుస్తారు? ఎక్కడైనా జరుగుతుందా అట్లా? ఎక్కడా జరగదు. నువ్వు ఒళ్ళంచకుండా కాళ్ళు చాపు కూర్చుంటే నీకు నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది? నువ్వు పిల్లడికి పాలిచ్చి ఎలా పెంచుకుంటావు? నువ్వు నాలుగు పనులు చేసుకుంటేనే బాగుంటుంది. పనులు నాలుగు చేసుకుంటే అన్ని రకాల పనులు చేసి నువ్వు చెయ్యలేని పనికి అతని సహాయం తీసుకోవాలి. చేయగలిగే పనులకి సహాయం తీసుకుని కాళ్ళు తప్పు కూర్చోవాలంటే ఏమి ఏం పద్ధతులు అవి? దాని ప్రేమ అని అనడానికి వీల్లేదు, ఓవరాక్షన్. అంత ఓవరాక్షన్ చేయక్కర్లేదు. ఇబ్బంది పెట్టకుండా ఉండటమే ప్రేమ అని నేను భావిస్తాను. స్టవ్ మీద పాలు పెట్టాం, పాలు పొంగుతున్నాయని హాల్లో నుంచి చెప్పకూడదు. అప్పుడేదో పని చేసుకుంటుంటే మగవాడు వెళ్ళి ఫ్యాన్ స్టవ్ ఆపాడండి, అది ప్రేమ. లైట్ ఫ్యాన్ వదిలేసావు అని అనకుండా వీళ్ళు అటు నుంచి వస్తూ ఫ్యాన్ లైట్ ఫ్యాన్ వదిలేసి చాలామంది ఏం చేస్తారంటే అక్కడ చూసొచ్చి హాల్లోకి వచ్చేసి ఆ గదిలో లైట్ ఫ్యాన్ ఎవరికోసం తిరుగుతున్నాయి అని అడుగుతారు. అవును కదా, దాన్ని ప్రేమ అనరు. ఆపేసి ఫ్యాన్ వదిలేసి వస్తున్నావు కరెంట్ వేస్ట్ అని క్లాస్ తీయచ్చు, దీన్ని ప్రేమ అనిపించుకుంటుంది. కొంచెం క్లాస్ తీసే ప్రేమ పర్వాలేదు, ప్రైవేట్ క్లాసులు తీసే ప్రేమలు కూడా కొన్ని ఉంటాయి. నువ్వు అన్నీ ఇలాగే చేస్తున్నావు ఈ మధ్య అని వాళ్ళు ఆ పని చేసేసి చెప్పడం. ఇప్పుడు ఇది కూడా చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే మాత్రం దాన్ని ప్రేమ అంటానికి వీల్లేదు. ఇంత మాత్రం ప్రేమని ఈ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని సినిమాటిక్గా సాయంకాలం అయ్యేసరికల్లా వచ్చేసి మనకు పనులు చేసి పెట్టేసి మన బయటికి తీసుకెళ్ళేసి వాడు ఎంత చచ్చిపోతున్నారు ఇవాళ రేపు ఉద్యోగాల్లో, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఉద్యోగాల్లో, పోటీ, ట్రాఫిక్లో హడావిడి, ఎంత బాధపడుతున్నారు. పైగా ఎంతసేపు నెల తిరిగేసరికి వచ్చేసే ఈఎంఐలు, ఈ లోన్లు, క్రెడిట్ కార్డులు, అవన్నీ మన వెసులుబాటు కోసం ప్రతి వస్తువు పదునైన కత్తే కదా. క్రెడిట్ కార్డు ఎంత సంతోషంగా ఉండేదో కొత్తల్లో, ఆ కట్ అది కట్టేటప్పుడు రక్తాశ్రువులు వస్తాయి, రక్త కన్నీరే, మనకి దుఃఖం వస్తుంది, ఎవరు బాబా ఇదంతా కట్టాల్సి వస్తుంది. వాడుకుని గీసేసేటప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది. మా వాళ్ళు ఎత్తుపట్టు ఏమన్నా మీకు అనుభవం ఉన్నట్టుంది అదిగో కదా. ఇవన్నీ పదునైన కత్తులు ప్రతిదినం. ఈ కత్తుల్ని హ్యాండిల్ చేయటమే కష్టం. ఇప్పుడు మగవాడు ఒకడు ఉద్యోగం చేసి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, శని ఆదివారాలు సెలవులు రాగానే వీడు మన బాగా తిప్పేయాలి, అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఈ 5 రోజులు చచ్చి చచ్చి ఉండి, పైగా ఈ వర్క్ అంతా శనివారానికి శనివారం రాత్రి లోపల సోమవారం పొద్దుటికి కొద్ది రిపోర్ట్ అందించేసేయాల్సిన ఉద్యోగాలు ఉంటాయి. వాడు ఏం సరదా పడతాడు పాపం? వాళ్ళు ఎలా సరదా పడగలుగుతారు? ఫ్రీగా ఉండటానికి వాళ్ళకి పెద్దగా అవకాశం లేదు. అసలు మన ఉద్యోగ వ్యవస్థే పరమ దౌర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ బాగుండట్లేదు కదా, వర్క్ కల్చర్లు బాగుండట్లేదు, వాడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. వాళ్ళేమనుకుంటారు, మగవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు మనని రిలాక్స్ చేయాలి, ఆడవాళ్ళ వల్ల రిలాక్సేషన్ రావాలంటే. ఇప్పుడు నేను సినిమాటిక్ మంత్రదండం, ఇది కూడా 80s 70s హీరోయిన్లు ఎన్ని కష్టాలైన పడి ఇంటికి వచ్చేసరికల్లా చక్కగా శుభ్రమైన ఇల్లు, తెల్లటి పక్కలు, మల్లె పువ్వులు లాంటి మంచాలు, ఇలాంటివి చాలా చదివేవాళ్ళం చిన్నప్పుడు. అలా మంత్రదండం లాగా చేయటము ఆడవాళ్ల వల్ల కాదు. సో 70s 80s ప్రేమ కథలు, అప్పట్లో ఉండే ప్రేమలు మనం తెలుసుకునేవి. మన ఇళ్లలో మనం చూసే మహాంజలి, మీరు ఆలోచించి చూడండి, 80s మన అమ్మ నాన్న, 80s మనం చిన్నపిల్లలం కదా, మన అమ్మ నాన్న, మన అక్క బావ, మన మామయ్య, మన అత్తయ్య, కొన్ని బాబాయ్ పిన్ని ఇలా సినిమాటిక్గా ఉన్నారా? ఆలోచించి చూడండి. లేదు, లేరు. అప్పుడు బాధ్యతలు, పనులు విపరీతంగా పనే పాట. ఇప్పుడు మనకి ఏమీ లేవు పనులు, మగవాళ్ళకి పనులు తక్కువే, ఆడవాళ్ళకి పనులు తక్కువే. మనకి విపరీతంగా ఉన్నది డ్రైవింగ్, పొల్యూషన్, స్ట్రెస్, ప్రతిదానికి అవే హెచ్చుగా ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పట్లో బాధ్యతల వల్ల ప్రేమలు తక్కువగా ఉండేవి, సినిమాటిక్ ప్రేమలు లేవు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల సినిమాటిక్ ప్రేమలు తక్కువగా ఉంటున్నాయి, మనం స్ట్రెస్సే ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు శని ఆదివారాలు ఉన్నాయనుకుందాం, మన మన దగ్గర పోనీ ఒక ఆదివారం ఉంది, దాన్ని సగం సగం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ప్రేమని కొంచెం సినిమాటిక్గా సాధించగలుగుతాం. సగం చేసుకోవడం, పొద్దున్న అంత పొద్దున్న పూట బయట తిరిగి, లేదా ఇప్పుడు బఫే బ్రేక్ఫాస్ట్లు అవి కనపడుతుంటాయి ఊళ్ళలో, సిటీలోనే టౌన్స్లో కూడా ఉన్నాయిలేండి. విజయవాడ గుడివాడ కూడా ఏం తీసుకోలేదు హైదరాబాద్ కంటే, అవి ఆదిలాబాద్లో లేదు కానీ మన నిజామాబాద్ అలాంటి ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. పగలు మధ్యాహ్నం దాకా మీరు ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఎవరింటికైనా వెళ్దాం, గుడికి గోపురానికి వెళ్దాం, సాధ్యమైనంత ప్రేమగా ప్రవర్తించడానికి ట్రై చేసి మధ్యాహ్నం నుంచి మగవాళ్ళని వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొనిస్తే అటే కొట్లాడుకోకుండా మనం కొంత ప్రేమ కథను సాధించగలుగుతాం. ఎంతో కొంత
ఇది కష్టం, చాలా కష్టం అండి. నిజం, పని పూర్తి చేసేసుకోండి, తర్వాత నేను బజార్ వెళ్తాము అని పాతకాలపు హీరోయిన్ల లాగా మనము చెప్పలేకపోతాం. రుసు రుసులాడుతూ ధుమధుమలాడుతూ ఉంటాం. వారి నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు పని పెట్టుకుంటావు దిక్మాలిన ఆఫీసు. అయితే అదే దిక్మాలిన ఆఫీసు మనకు అన్నాన్ని పువ్వుల్ని వాటిని వీటిని ఇస్తుందని మనం అనేటప్పుడు మనకు గుర్తురాదు, న్యాచురల్ కదా. నేను చెప్పలేదా నోరు పదునుగా ఉంటుందని, నాలిక బహుపదునైనది, అది ఏమంటుందో దానికే తెలియదు. ఒక్కొక్కసారి ఏమంటున్నామో మనకు అర్థం కాదు కదా, ఉద్వేగం వచ్చేస్తుంటుంది లోపల నుంచి. ఆ వచ్చే ఇరిటేషన్ తోటి మనం ఏదో ఒకటి మాట్లాడతాం. అవన్నీ రేపొద్దున ఆయుధాలుగా మన మీదే సంధించి పడతాయి. నువ్వే మానేమన్నా ఉద్యోగం అంటే చీ వెధ ఉద్యోగం మానేసేయ్య అనుకోండి, ఉద్యోగం సీరియస్గా మానేస్తే అప్పటి నుంచి రోజు బెంగగానే ఉంటుంది, ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుందో అన్న టెన్షన్ కదా. సో ఇది అంత ప్రేమను సాధించలేము మనం. కొద్దిగా ఆలోచించి ఈ రోజులకు సరిపడా పువ్వులు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. హిందీ సీరియల్స్ మీరు చూసారో లేదో, మేము ఆ మధ్య బాగా చూస్తుండేవాళ్ళం. మా పని మనిషికి చాలా ఇంట్రెస్ట్, రాగానే సీరియల్ పెట్టాలంటుండే, అది చాలా బాగుందండి. వాడు ఇంటికి రాగానే కుర్రాడు గులాబీ పువ్వు పట్టుకొచ్చిస్తాడు. రోజు ఏం చేస్తారు మా వారు అంటుంటారు, చెవులో పెట్టుకోమంటున్నాడు. ప్రతిరోజు ఒక గులాబీ మొగ్గ పట్టుకొచ్చి ఇస్తుంటాడు. అంటే బయట నుంచి వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వటం, ఆమెను శాంతింప చేయాలంటే పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వాలి. మా పని మనిషి అడిగేది, అమ్మ మనం ఒక మూర కొంటే సరిపోతుంది, ఈ బంచి 100 రూపాయలు ఉంటుంది, మూర 10 రూపాయలకు వస్తుంది. అవును, తమిళ సినిమాల్లో కనిపిస్తాయి పువ్వులు పట్టుకొచ్చిస్తూ ఉండటం. ఇవాళ రేపు మన సినిమాల్లో చాలా తగ్గిపోయినాయండి సినిమాటిక్ వేషాలు. సినిమా వాళ్ళు కూడా ఇవాళ రేపు వేయటం మనం ఎందుకు మానేశారు. మీరు ఆలోచించండి, నాకు అస్సలు గుర్తులేదు. నేను బాగా ఆలోచిస్తాను, నేను మా చిన్నకే దగ్గర ఉండేదాన్ని. మా బాబు ఎప్పుడైనా పువ్వులు తెచ్చిచ్చిన సంఘటనే నాకు జ్ఞాపకం రాదు. బాగా ఎంత ఆలోచించినా అవి చూసినప్పుడు అలా అనుకుంటాం, మా కైలు బాబులు ఏమిటి ఇలా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎలా చేస్తారు, ఇప్పుడు కూడా చేయరు కదా, అది చేయలేం. ఓకే, అవి కేవలం సినిమాటిక్ థింగ్సే, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి జరుగుతాయి జీవితంలో. బట్ ఇప్పుడు మన దగ్గర అయితే క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్తాము, డిన్నర్లకు తీసుకెళ్ళి ఇంకెక్కడికో తీసుకెళ్తాము, ఇంకేదో చేయటం, ఆల్ సినిమాటిక్ యూనో అంతే. నిజంగా అవి ఒకవేళ అవి చేసినా కూడా ఏమిటో విచిత్రంగా విడ్డూరంగా జరగకపోవడం సంఘటన ఏదో జరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది. నిజంగా రమ్మ గారు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రతి మనిషి జీవితంలో వచ్చి వెళ్ళే ప్రతి సంఘటనని మనం ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి పెళ్ళై వృద్ధాప్యం వరకు అన్నీ మాట్లాడుకున్నాం, ఎన్నో తెలియని విషయాలు. మీరు వృద్ధాప్యం విషయాలు మాట్లాడలేదు, మాట్లాడు ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అదొక్కటే ఉంది, అదొక్కటే పెండింగ్ ఉంది. వృద్ధాప్య విషయంలో మాట్లాడాలి. యాక్చువల్లీ పిల్లలు పెద్దయిపోయి ఒక కపుల్కి పెళ్ళైన తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అల్టిమేట్గా మిగిలేది ఈ పేరెంట్స్ ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరే. వృద్ధాప్యంలోకి వచ్చేసి ఒక 60-70 ఏళ్ళలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో ఉద్యోగాల నుండి పొరపాటున వీళ్ళ ప్రాణం పుట్టుకుమంటే వాళ్ళు వచ్చేంతవరకు ఉండే ఈ వెయిటింగ్ చాలా బాధగా ఉంది రమ్మగారు. చాలా చాలా అసలు తలుచుకుంటే భయం వేస్తుంది నిజంగా. రాణిపల్లి గారు ఇష్యూలో ఆయన నాకు ఇంటర్వ్యూ ఇస్తాను, ఒక 10 రోజుల క్రితమే మాట్లాడాను ఆయనతో. ఇంకా చాలా నీరసంగా ఉంది అంజలి, ఇంకొక 10 రోజుల్లో చేద్దాం అన్నారు ఇంటర్వ్యూ. తనికెళ్ళ బండి గారు అదే అన్నారు, ఆయన చనిపోయారమ్మా, ఇంటర్వ్యూ అవ్వలేదు కదా, చేస్తుంటే మాత్రం నీదే ఆఖరి ఇంటర్వ్యూ అయి ఉండేది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కోసం ఎదురుచూపులు, ఆయన బాడీని మార్చరీలో పెట్టాం, ఆ అమ్మాయి రావాలి, ఈయన అంత్యక్రియలు జరగాలి అని. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో ఏమో మరి నాకు తెలియదు, కానీ 2 లేదా 3 రోజులు చాలా బాధగా ఉంది. ఈ అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యే పిల్లల పేరెంట్స్ అందరి దుస్థితి అది. ఇప్పుడు ఇదివరకు అన్ని వాళ్ళు ఎలా బతికామనేది కాదు, ఎలా పోయామనేది ఇంపార్టెంట్. బతకటం ఒక రకమైన బతుకు అనుకోండి, ఎట్లాగొట్లా ఈ చనిపోయిన తర్వాత అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కూడా కష్టంగానే ఉంటుంది. వాళ్ళ పిల్లలు రాలేదు అంటే ఆ బాడీని ఇంట్లో పెట్టుకునేందుకు వాళ్ళు చివరి క్షణం దాకా జీవించిన ఇంటికి ఇక దాన్ని ఉంచకూడదు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది. మా కజిన్స్లో, చుట్టాల్లో, చుట్టుపక్కల ఎదురుకుండా ఇళ్లలో, అసలు మేమున్న లైన్కి రాళ్లపల్లి గారి ఇంటి పక్కనే బిల్డింగ్లోనే ఉండేది. అవును, ఈ ఎదురుకుండా లైన్ అసలు వృద్ధాశ్రమాలు అంజలి అవి. అందరి ఇళ్లలోనూ ఓన్లీ పెద్దవాళ్లే ఉన్నారు, పిల్లలందరూ ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఈ పెద్దవాళ్ళు ఓపిక్గా ఉన్నవాళ్ళు సంవత్సరం వెళ్ళొస్తూనే ఉంటారు, 6 నెలలు ఉండొస్తారు, 6 నెలలు ఇంటికి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. ప్రతి సంవత్సరం లేదా సంవత్సరం 2 ఏళ్ళు ఉండిపోయి మధ్యలో ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళు పోతే రెండో వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం.
వీళ్ళు ఏం చేయాలో తెలీదు, ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఏ అవసరం ఉండదు. ఇలాంటప్పుడే కదా మోరల్ సపోర్టు, పిల్లల సపోర్టు కావాలి. ఒంటరిగా దిక్కులేని పక్షుల్లాగా అయిపోతారు వాళ్ళు. వచ్చేదాకా ఈ బాడీ, ఈ శరీరాన్ని ఇంట్లో ఉంచరు, ఉంచలేం కదా, ఉంచే అవకాశం లేదు. అసలు మార్చురీలు ఎందుకున్నాయిరా అనిపిస్తే ఇలాంటి దానికోసం ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళని అక్కడ ఉంచటం. ఈ రెండో రోజుకే సాయంకాలానికే అవసరం మారిపోతుంది కదా మన పరిస్థితి. ఈ మారిపోయే పరిస్థితిని అవాయిడ్ చేయడానికి అక్కడెక్కడో పెడితే కనీసం పోయినప్పుడు ఒక ఇద్దరు వాళ్ళ పక్కన కూర్చొని ఏడ్చే పరిస్థితి కూడా లేదు కదా, అది కూడా లేదు. వీళ్ళు ఇంట్లో ఉండిపోతారు, కానీ వీళ్ళు ఏడిస్తే వీళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరు మనుషులు లేరు, పిల్లలు లేరు, ఎవరో వస్తారు చుట్టాలు పక్కలు ఉన్నవాళ్ళు. మా ఎదురింట్లో చూశాను నేను ఇలాంటిదే, రాళ్ళపల్లి గారు పాపం ఆయన అక్కడ దిగి కారెక్కి వెళ్తుండేవారు ఎక్కడికైనా. నాకేం ప్రత్యక్షంగా వారితో పరిచయం లేదు, కానీ పక్కనే కదా బిల్డింగ్ దిగి వస్తుంటే చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చేదాకా ఆగాల్సిందే. ఎవరైనా ఇదే పరిస్థితి. ఈ అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయ్యాక ఫారిన్లో సెటిల్ అయ్యే పిల్లలు ఆలోచించాలి దీని గురించి అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఒకచోట ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా రేపు ఒకచోట, అంటే ఇది దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని మనస్తత్వాలు ఉన్నాయనుకోండి, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ మనము ఆ స్థితిలోకి వచ్చాక కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మనం ఆ పరిస్థితిలోకి వెళ్తే కానీ అర్థం కాదు మనకి. ఇప్పుడు అర్థమయ్యాక మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కదా. కొంచెం ఆ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఇండియాలో ఉండి అని, లేదా వాళ్ళు ఎక్కడుంటారు అక్కడే ఉండటం, లేదా వీళ్ళని తమ దగ్గరే ఉంచుకోవటం లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళు అక్కడ ఇమడలేకపోతారు పాపం, వీళ్ళు అక్కడ ఉండలేకపోతారు, వీళ్ళ ఎన్వైర్న్మెంట్ ఒక అలవాటు పడి ఉంటాం కదా. ఇది అందుకని వీళ్ళు ఇక్కడ ఉండటం, వాళ్ళు బయట ఎక్కడో ఉండటం. ఈ బయట కంట్రీస్లో సెటిల్ అవ్వటం పిల్లలంటే ముందంతా భలే సరదాగా ఉంటుంది. అంటే వీళ్ళు నడి వయసులో ఉండగానే పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, రకరకాల వస్తువులు పంపిస్తారు, బోల్డ్ డబ్బు వస్తుంది. అంతకుముందు చిన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేవాళ్ళు పెద్దగా లావిష్గా పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటారు, ఓ వంట మనిషిని పెట్టుకుంటారు. చాలా ఇళ్లలో కనపడుతుంది సహాయానికి. అక్కడి నుంచి ఓ పని మనిషిని ఎవతనో పెడతారు, అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్ళొస్తారు, పిల్లలు ఫ్లైట్లు బుక్ చేసేస్తారు, వెళ్తూ ఉంటారు. ఓపిక సడలని అంతకాలము బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని పిల్లలు బయట. అందరూ కాదు, 80% ఇళ్లలో జరుగుతుంది ఇట్లా. కొన్ని కొన్ని ఎక్సెంట్రీస్ ఏవో చిత్రమైన కేసులు జరుగుతాయి, అసలు పట్టించుకొని కొడుకులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తుంటారు, కానీ లోక సహజంగా జరిగేది. వీళ్ళ ఓపిక తగ్గి ఈ ఇద్దరిలో ఒకళ్ళు దాటిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది సమస్య. కరెక్ట్. ఇప్పుడు ఇంతకాలం ఎంజాయ్ చేసి పిల్లల్ని ఏమంటారు, మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దూరాన్ని ఉన్నారు అని అనలేకపోతారు. వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేయాల్సే వస్తుంది. ఇప్పుడు ఒక మంచి ఒక చెడు అవునండి పక్కపక్కనే ఉంటాయి కదా. ఈ పక్కపక్కనే ఉండటంలో ఈ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉండటం, భార్యాభర్త ఇక్కడ మిగిలిపోవటం ఒక లైన్గా జరిగిపోతూనే కనపడుతుంది. అసలు ఇదివరకు ఎక్కడో అక్కడక్కడ కనపడేది, ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ ఒక ఒక సమూహంలో సగానికి పైగా ఇలాంటివే ఉన్నాయి. మా అక్కయ్య పిల్లలు కూడా, ఒక పిల్లలు ఫారిన్లో ఉన్నారు. మా పరిస్థితులు కూడా అవి. కొన్నాళ్ళు పోయాక మేము కూడా అదే లైన్లోకి వెళ్తామని అనిపిస్తుంటుంది. మా అక్కయ్యలు పెద్దవాళ్ళు కొంచెం చాదస్తంగా కాస్త ధోరణిగా బిహేవ్ చేస్తే ఓ పదేళ్ళు పోయాక నేను కూడా ఇంతేనేమో అనిపిస్తుంది. పదేళ్ళు పోయి అలాగే అవుతాం కదా. ఇప్పుడు మీరు పై వాళ్ళని చూసే అవకాశం లేకపోతే చాలా నేర్చుకోలేము అంజలి. మనం మన ముందు తరాన్ని ఫ్రీక్వెంట్గా చూసే అవకాశం ఉంటే మనం జీవితాన్ని చాలా తెలుసుకోగలుగుతాం, చాలా నేర్చుకుంటాం, ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎక్కువ తెలియటానికి కారణం నా ముందున్న తరాలన్నీ నాకు క్లోజ్గా ఉండటమే, నాకు అదొక అదృష్టమే. ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వృద్ధాప్యాన్ని చూస్తూ 10 ఏళ్ల తర్వాత నేను కూడా ఇంతేనని నాకు రోజు గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట, నాకు తెలుస్తూ ఉంటుంది. ఓ 10 ఏళ్ల తర్వాత, ఒక 15 ఏళ్ల తర్వాత నేను కూడా ఇలాగే అవుతాను, నేను ఇంతకే వెళ్తాను, ఇందులోకే వెళ్తాను. మామూలు జనాలకు ఆ అవకాశం ఉండదు, పెద్దగా తెలుసుకోరు, సరదాగా తిరిగేస్తూ ఉంటుంది. ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు సీనియర్ సిటిజన్స్గా తోస్తారు. నాకు సీనియర్ సిటిజన్స్ అనిపించదు, మాకు అక్కయ్యలాగానే తోస్తారు, అదే అలవాటు కదా. వీళ్ళని చూసి చూసి వచ్చింది 10 ఏళ్ళు పోయాక. నువ్వు ఇప్పుడు మా అబ్బాయిలే నాకు చెప్తారు, అమ్మ 10 ఏళ్ళు పోయాక నువ్వు విజుపెద్దంలాగా అయిపోతావు, ఇప్పుడే చంపేస్తున్నావు నువ్వు. ఇలా అవుతూ మన జీవితాలు కూడా ఇందులోకి వెళ్ళవలసిందే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ యంగ్ ఎనర్జెటిక్గా శుభ్రంగా బ్రహ్మాండంగా చాలా దృఢంతో ఉన్న మనము రేపొద్దున వెళ్ళే దారి మన ముందున్న దారే, కానీ కొత్త దారి ఏది కాదు. అసలు సృష్టిలో కొత్తది లేదు, ఏది లేదు. ఇప్పుడు మనం ఒక విశృంఖలమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. మనని చూసినప్పుడు మన పేరెంట్స్ కూడా ఇలాగే అనుకున్నారు, ఏమిటో మారిపోతున్నారు పిల్లలను. మన అమ్మ నాన్నలు అంటే, ఇప్పుడు మా అమ్మ నాన్నలు చేయలేదు కానీ సాధారణంగా మన ముందు తరంలో ఉన్న అమ్మా నాన్నలు పల్లెటూళ్ళు వదిలిపెట్టేసి టౌన్లకి వాటికి గవర్నమెంట్ ఉద్యోగాలకి వస్తున్నప్పుడు వాళ్ళ ముందు తరం కూడా అలాగే అనుకుంది,
రోజులు మారాయి, రోజులు మారాయి అన్నమాట. ప్రతిసారి ప్రతి తరం తర్వాత పునరావృతం అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది ఆ మాట. దాని నుంచి మనం తప్పించుకోలేకపోతాం. ఇప్పుడు మరీ పెరిగింది, రేపొద్దున ఇంకా పెరుగుతుంది. పాతదారిని పట్టడం మన వల్ల అవ్వదు, పాతదారిని వదలలేకపోవటం మాత్రం మన వల్ల అవుతుంది. మనం ఏం చేస్తామంటే మనకి బాగా నచ్చిన విషయాలు కొత్తవి తీసేసుకుని మనకు నచ్చని పాత రోజులు బాగున్నాయి అని చెప్తూ ఉంటాం. అవును, మనకి ఏది ఇష్టం లేదో ఇదివరకు మేము అలా చేసేవాళ్ళం కాదంటాం, కానీ మనం ఇదివరకు చేయనివి చాలా 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 మన జీవితంలో తూర్చేసుకున్న లోపలికి వచ్చేసినాయి అంతే. తలంటి పోసుకోవటం దగ్గర నుంచి ఎక్కడున్నాయి అసలు, కుంకుడుకాయలు ఎక్కడున్నాయి చెప్పండి. ప్రతిదీ ప్రతిదీ మన తిండి, మన బట్టలు, మన అలవాట్లు, మన విధానాలు, మన ఇళ్ళు, మన వాకిళ్ళు, ప్రతి విషయం. పండగ వచ్చినప్పుడు మనకి సీరియస్గా గుర్తొస్తుంది ఈ పండగ నాడు మా ఏదేదో చెయ్యాలి అని. ఆ ఒకరోజు తర్వాత మర్చిపోతాం. కొంతమందికి పండగలు కూడా గుర్తురావు. పండగ ఇప్పుడు బాగా గుర్తెలా వస్తుంటే టీవీలలో మొహోరెత్తిపోతూ ఉంటాయి కాబట్టి పండగలు గుర్తొస్తాయి. అవి బాగా ఉపయోగపడుతున్నాయి, ఆ విషయంలో మాత్రం బాగా ఉపయోగిస్తున్నాయి. ఇది మంచా చెడు అంటే మంచి చెడు కూడా ప్రతి అన్ని పదునైన కత్తులే కదా, ప్రతిదీ పదునైన కత్తే, ప్రతి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే అంతే. మిమ్మల్ని ఇలా కలవడం, మీతో ఇలా మాట్లాడడం, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది రమ్మగారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, దయించి ఏమీ అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు మర్యాదగా మాట్లాడుతున్నారు కానీ తెలియని విషయాలు నేనేమైనా చెప్పానా? చెప్పారు చెప్పారు, డెఫినెట్గా చెప్పారు. అలా అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇంట్లో మీలాంటి పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్న పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఉంటే చాలా సంసారాలు బాగుపడతాయి అనేది ఒకటి. సమస్యలు పెద్దవి కాకుండా ఒక స్టేజ్కి వచ్చి కనీసం మనం తుంచేయగలుగుతాము అనేది ఒకటి నాకు బాగా అర్థమైంది. ఉండాలి మీలాంటి వాళ్ళు, ఇంటికి ఒకళ్ళు ఉండాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అని ఇలా కలవడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే. అంటే ఐ డ్రీమ్ని ఎప్పుడు డ్రీమ్స్ కూడా చేయలేదు, నేను అనుకోలేదు, నాకు తెలీదు కూడా. ఒక 10-11 నెలల్లో నేను ఇలాంటి స్టేజ్కి వస్తానని నేను ఊహించలేదు. అంటే నేను లేట్ లతీఫ్ని అనే చెప్పాలి. చాలా పెద్ద వయసు వచ్చాక నాకు లైమ్లైట్లోకి అంటే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కుదిరింది. నిజంగా ఇప్పుడు ఒక సుమన్ టీవీ లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను. అనుకోకుండా వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజల జీవితంలోకి నేను చాలా తేలిగ్గా వెళ్ళిపోయారు, చాలా తేలిగ్గా వెళ్ళిపోయారు, కథల్లో నుంచి వెళ్ళిపోయాను ఈజీగా. సో ఆ తర్వాత ఐ డ్రీమ్లోకి కూడా వచ్చేసాను అనుకోకుండా. చాలా థ్యాంక్ యూ మీరు అసలు నన్ను, అంటే నన్ను పర్సనల్ ఇంటర్వ్యూ అనే పాయింటే నాకు నచ్చలేదు యాక్చువల్గా. అది నా దగ్గర తెలుసుకోవడానికి ఏమి లేదనిపించింది నాకు, బట్ మీరు నన్ను కన్విన్స్ చేశారు. అవును అవును, అందుకే అసలు ఒక్కడు కూడా పర్సనల్ క్వశ్చన్ వేయని కారణం కూడా, ఎందుకంటే నేను మీరు అన్నమాట నాకు అర్థమైంది అంటే పనికొచ్చేది ఏదైనా చేయాలండి అని అన్నారు మీరు. ఎస్, నేను కూడా అదే పాయింట్కి కట్టుబడి అదే ఇప్పుడు. అంటే మీరు చేసిన ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పిన పాయింట్స్లో ఏవైనా, అంటే నేను చెప్పిన నా ఇవన్నీ నా సొంత అభిప్రాయాలే కదా, వీటిలో ఏవైనా ఎవరికైనా ఒక్క కొంచెం ఒక్క 4 వాక్యాలైనా ఉపయోగపడితే నేను అదే చాలనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే కథల్లో కూడా నేను నా ఉద్దేశం అదే, మనకు ఒక మంచి మాట, ఒక మంచి విషయం తెలుసు, 10 మందికి చెప్తాం, ఒకళ్ళకి యూజ్ అయినా చాలు. నేను చాలా నేర్చుకున్నానండి ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో, ప్రతి నా క్వశ్చన్లో మీరు చెప్పిన ఆన్సర్ ప్రతిది ఆలోచిస్తూనే ఉన్నాను నేను ఇంకా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చేయలేకపోయాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నెక్స్ట్ టైం డెఫినెట్గా చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా ఉన్నాయి మార్పులు చేర్పులు చేసుకో, అంటే ప్రయత్నం చేయాల్సిందే అంజలి. మనం ఏదైనా కూడా ఏదైనా తెలుసుకుంటాం, మనం 10 తెలుసుకుంటే 2 మనకు నచ్చుతాయి, అందులో ఒకటి మనం ట్రై చేస్తాం, సాధారణంగా సక్సెస్ కాం కూడా. ఏదో మెల్లిగా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఒక పాయింట్ పైకి తెస్తూ ఉంటాం. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా మనం సోషల్ మీడియాలో, చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయ మొదటి రోజున వినగానే మనకు అలాగే అనిపిస్తుంటుంది. చేయలేకపోతాం, కొంచెం ట్రై చేస్తాం, చేయగా చేయగా వినగా 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 ఇప్పుడు జనాలందరూ గుళ్ళోకి వెళ్తున్నట్టు కొంత ఎంతో కొంత చిన్న చిన్న విషయాలనైనా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు నేనైనా రకరకాల పుస్తకాలు చదవటం, పెద్దవాళ్ళవి చాలా రకాల మాటలు వింటాం, గోల్డెన్ జీవితాలు దగ్గర నుంచి చూడడం వల్ల తెలిసినవే కానీ నేను ఇంకా ప్రత్యేకంగా సాధించిన విషయం ఏమీ లేదు. చాలా సంతోషం అండి, కలుస్తాను తప్పకుండా మిమ్మల్ని.